బ్రహ్మజ్ఞో బ్రహ్మ బ్రహ్మైవ తీరు గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి. ఆయన నువ్వు ఇక్కడ కూర్చుంటావు, నువ్వు ఇద్దరునే మాట్లాడుతుంది, ఆడి మోన్ కూర్చుంటాడు, నువ్వు అటు కూర్చు, ఇద్దరు మాట్లాడాలి, అటు కూర్చో, ఇంకానే ఇంకా ఇంకా కూర్చు. మీ అందరికీ పెడతాను, ఎందుకంటే 2002 అప్పటి నుంచి మీ అందరూ మాట్లాడుతుంటే నేను ఇక్కడ కూర్చు. నేను అంటే దేహం, నేను ఒకటి నిర్ణయించు. ఏమని 2002 నుంచి ఎందువల్ల అంటేనమ్మా, చెప్పిందే చెప్పింది, నాకే కోరుకొస్తాం అత్మా. నేను ఏముంటారు మీ అనుభవాలు చూస్తూ ఉన్నారు, నేను అడుగుతూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు. అలా మీ ఎంతో మంది వృద్ధిలోకి వస్తారు, ఆ చెప్పిందే చూస్తుంటే నాకే కారణం అంటే మీకే కారణం కాదు. అత్మా ఏం చెప్తాను, నేను ఎందులోనే ఉన్నాను, చెప్పడం వరకు పాఠం చెప్పాం. ఇంకొకటి మీరు ఎలా చూస్తుంటే నేను ప్రశ్న వస్తా అంటే ఎలా బాగుంటుందని అందుగురించి మొన్న 4 రోజులు అనుకుని ఉంచేసాను. మళ్ళీ మంగళవారం బుధవారం దాని ఇవాళ మీరు వచ్చారు, రేపు మళ్ళీ సెంటర్ ఉంటారు. అలా ఎవరొకరు ఉండి అనుభవాలు చూస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. బ్రహ్మాత్మ పరమాత్మ స్వరూపులందరికీ, ఎందుకంటే మనం అందరినీ పరిచయం చేయాలి, ఉన్నది ఒక్కటే అని తెలుసున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మన ఇంటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ కరోనా కాలం ఎవరు రారు కదా, ఈ ఉన్నోళ్ళతో మాట్లాడిన చెప్తే ఆ తర్వాత నేను భగవద్గీత జీవిత మరి ఎలా బతకాలో అవన్నీ అలాగే మాట్లాడతాను. మీరు ఉండగా వదులుకోకూడదు, అర్థమైందా? ఉన్నది బ్రహ్మం, బ్రహ్మంగా ఉండటానికి అన్ని అవకాశాలు మనకు ఉన్నాయి. మరి పరమాత్మ చేస్తున్నాడా లేదా, ఇది పెట్టాడా లేదా హెచ్ఎం న్యూస్? బ్రహ్మ అమ్మ అల్లూరా, నువ్వేం పెట్టావురా? బ్రహ్మ అమ్మ అల్లూరి చిన్నది యూట్యూబ్లో పెట్టు, నువ్వేనా పెడతా? ఆల్రెడీ అయితే కృష్ణ పెట్టాడు, కృష్ణ పెట్టాక నువ్వు వచ్చాక వృద్ధి చేసు, ఇంకా అసలు రామకృష్ణ వచ్చాక సబ్స్క్రైబ్ కావాలి. అప్పటివరకు మనకేం తెలియదు, ఆడ వచ్చాక చెప్పాక నేను సౌజన్యం కూడా తెలుసు కాబట్టి అదేమో చందన అంట అది అలా అంతమంది అయ్యారు, మాకేం తెలీదు, ఇంతమందితో నడుపుతాం. రామకృష్ణ కూడా అమ్మాళ్ళూరిది బాగా పెట్టేస్తాడు, అది ఇది రెండు మన ఛానల్ లాగా చక్కగా జరుగుతూ ఉంటాయి, అంతే కదా. కృష్ణ పెట్టాడు అయితే అంతే, కృష్ణ నేను నువ్వా కృష్ణ అని కృష్ణ పెట్టాక నువ్వు వృద్ధిలో పెట్టు బ్రహ్మాత్మ. అలాగా నువ్వైతే ఏంటి, కృష్ణ అయితే ఏంటి, రామకృష్ణ అయితే ఏంటి, ఇంకొకళ్ళు అయితే ఏంటి, ఏది ఏమైనా మీకు వచ్చిన చదువులు మీరు చెప్పినారు, మేము వింటున్నాం. మేము ఇన్నివాళ్ళు లేకపోతే మీరు పెట్టగలరా, చెప్పగలరా, చెప్పు. అవునా, ఇన్నివాళ్ళు ఉండాలి, చెప్పు. అందరం కూడా ఉండబట్టి మన సత్సంగం ఇలా హాయిగా జరుగుతుంది, అంతేనా? లేకపోతే ఏముంటుందరా, మీ అనుభవం మీరు చక్కగా చెప్పగలుగుతున్నారు కాబట్టి అందరూ అనుభవం పెట్టి నిజమే ఆమె చెప్పిన దానికి నేను పాఠంలో చెప్పేస్తాను, మీకు అంత అర్థం అవ్వలేదు. మీరు చెబుతుంటే అందరికీ బాగా అర్థం, మనకు కావాల్సిన అందరూ బ్రహ్మస్వరూపులమే బ్రహ్మంగా మిగలటానికి ఈ చిన్న ప్రయత్నం బ్రహ్మార్పణం. సత్సంగులందరికీ అనేక నమస్కారాలు. సృష్టి యావత్తులో ఉన్న మరి సృష్టికి ముందున్న బ్రహ్మమే మనం, మన అందరిలో బ్రహ్మమే వ్యాపించి ఉంది కాబట్టి బ్రహ్మాత్మైన జీవితాన్ని అందరం గడుపుతున్నాం, అందరం కూడా హాయిగా మనసు లేని స్థితిలో ఉంటున్నాం కాబట్టి ఇంత రిలాక్స్గా చెప్పుకోగలుగుతున్నాం. ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు, కొంతమంది ఏమో చెప్పడం రాదు నాట్లా, కొంతమంది చెప్పడం, కొంతమంది చక్కగా చెప్తారు. అలా అందరికీ ఒక్కో రకం ఒక్కో టైం, అంతే కదా, అందరూ ఒక్కలా లేరు కదా.
నామరూపం గుణాలు వేరువేరుగా ఉన్నాయి. ఎవరు విద్య అది మనకైతే అందరం బ్రహ్మస్వరు ఆనందం బ్రహ్మగా ఉండదు. అవునా? ఉన్నదంతా మనమే మనమే మనం మనం తప్పనండి. పరమాత్మే నేను అన్న భావంతో ఉండగలుగుతా. ఇంక ఎందుకనే ఏముంది ఇంత ఖాళీగా నువ్వు ఉండగలుగుతున్నావు ఏంటి కారణం చెప్పు. భగవద్గీతలో చెప్పిన వాక్యాన్ని చక్కగా మరి ఆచరణలో మన పిల్లలందరూ ఉండబట్టే కదా, హాయిగా ఆశ్రయించబట్టే కదా. పరమాత్మ తృతీయోధ్యాయ కర్మయోగ తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తోయాచరం కర్మ పరమాత్మోతి పురుషాః. అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితులై కర్తవ్య కర్మను చక్కగా అందరూ అనుభవంలో ఉన్నదే మనం తేటతరంగా అందరూ ఒక్కటే కదండి. ఉన్నదంతా నేనే అన్నాక ఏముంటుంది? మీరు మీ వాళ్ళు అందరికీ మీరు మీరు చెప్పేసుకుంటానండి. కొత్త వాళ్ళకి అస్తమానని ఎన్నేళ్ళు 30 ఏళ్ళని చెప్పే మొక్క అది ఒక్కటే ఏమీ లేదు అంటారు. ఏమీ లేదంటే ఏమి లేనట్టు అనమాట. దీన్ని పట్టుకుని పచ్చ కింద చదువుకున్నట్టు పచ్చ చేసాను. ఏమీ రాకపోయినా ఆ ఒక్క మొక్క వచ్చు కాబట్టి ఆ ఒక్క మొక్కను పట్టుకుని తిప్పింతున్నాడు తిప్పింతున్నాడు. మీ అనుభవాలు చక్కగా చూద్దంటే హాయిగా మనం అందరం ఉన్నాము ఉన్నాము అని ఉండవలసిన వాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళు ఇంకా కరెక్ట్ కరెక్ట్ అనుకుంటా ఉంటారు. ఏళ్ళ నా ఆసక్తిని వీడి కర్మను సదా ఆచరించే మనుషులకు పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. దేనివల్ల నిత్య నిరంతరం కూడా ఆసక్తి రైతులపై కర్తవ్య కర్మం చక్కగా నీ డ్యూటీ నువ్వు చేసే విధిలో ఏది ఉందో నువ్వు తెలుసుకున్నది చేసి పరమాత్మ నిండు ఇంకే భావంలో ఉండవు. ఉండంతా నేనే నేనే నేను నేను తప్ప రెండవది నేను తప్ప రెండు పెట్టుకో సుఖం పెట్టుకో చెప్పు. ఆసక్తి రైతులపై నువ్వు అక్కడ కూర్చో. ఆసక్తి రహితుడై ఉన్నదంతా నేనే నేనే నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటున్నావా లేదు చెప్పు. ఆసక్తి రహితుడై హ్యాపీనా దగ్గర కూర్చో. కింద కూర్చోకండి. చలి చలేరా చలి నీ ఇష్టం ఎక్కడికా అంటే అక్కడ కూర్చో. కింద మాత్రం కూర్చోకండి చలి నగద కూర్చో. చెప్పు. ఆసక్తి రహితుడే మే నీకు రోగం వస్తే ఎలా ఉన్నా ఎలా ఉన్నా ఒకసారి దండుతాం మాట్లాడు. ఎంత రిలాక్స్గా ఉన్నావో చెప్పు. అందరూ ఎటువంటి రోగాలు వచ్చినాయి హ్యాపీగా కూర్చో. ఎక్కడికి వద్దాం వచ్చిన వాళ్ళకి వెళ్ళాలి. ఆ తీర్థం తలుపు ఆ ముగ్గురు చెప్పాలి. ఇక్కడ కూర్చో. ముగ్గురు చెప్పాలి అమ్మా అందరం చెప్పడం కోసమే సత్సంగం పెట్టుకున్నాం. అందరం అనుభవాలు తేటతలంగా తెలియాలా లేదు చెప్పు. నీ పేరు చెప్పు. సుధా పెట్టేసుకో దాన్ని పెట్టేసుకో. నువ్వు మాట్లాడేస్తున్నావు కూర్చుంటే ఆ తర్వాత ఇది మాట్లాడతావు. నువ్వు ధ్యానం చేసుకుంటా. కూర్చుని ఉన్నాయి కూర్చుని ఉన్నాయి కూర్చోవాలి. నీ కాలు కుదురుతుంది కదా ఎత్తు కూర్చో. చెప్పు కూర్చోలే అక్కడ నువ్వు తప్పు తీర్చండి చెప్పు. నేను ఏమన్నాను
ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు వండుతాం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేని కానీ తర్వాత తెలుసు తాడు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు వండుతాం. అవునా? అలా ఉండగలుగుతున్నారు అంటే ఎవరు ఉంటున్నారు? దేహమైనా అనేది ఉండదు. నేను నాది బంధం ఏం మానేస్తుందంటే అది అక్కడి వరకు అలాగే నేను 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 అని ఎదుగుతానంటుంది. పరమాత్మే నేను అని తెలుసుకుని ఆచరణ పెట్టుకోవటం వలన ఆ నేను ద్వారానే ఆ ఆధారం ద్వారానే మరి ఇవన్నీ కర్తవ్య కర్మలు జరుగుతున్నాయని తెలుసు. అందువల్ల ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉన్నమాట. దేహం ఉన్నంత కాలం కూడా మనకి తెలియబడ్డది కదా, నాలో నీలో అందరిలో అంతగా ఉన్నాం పరమాత్మ. అదో మోనండి హ్యాపీగా కూర్చోండి. తెలియబడ్డందా లేదా? ఇంకా ఎనకడికి ఏముంది? ఇది మార్పు చెందిదని తెలుసు. ఇది మార్పు చెందిదని తెలుస్తుందా లేదా? వర్మ మార్పు చెందనవాడో నువ్వు అని తెలుసు. అయి ఉన్నావని తెలుసు. ఇంకేమవుతుందండి? అయి ఉన్నావని తెలుసు. హాయిగా మనం అందరం కూడా ఉండగలుగుతున్నామంటే అందరికీ అనేక నమస్కారాలు. యోగులు యోగులు అన్నదానికి పేరలేదా? అసలు యోగులమే మనం అందరమే. తెలుసుకున్నా తెలియకముందైన యోగులమే, బ్రహ్మాలమే కదా. ఇప్పుడు తెలియబడ్డది కాబట్టి బ్రహ్మంగా మిగలకూడదు. అవునా? అసలు దేని ఎందు మమకారం ఉంది, అహంకారం, రాగది, ద్వేషం, అవన్నీ ఉట్టిదని తెలుసుకున్నప్పుడు దేని ఎందునే ఎలా ఉంటుంది? ప్రతి దాన్ని కూడా ఎలక్ట్గా ఉన్నా లేదా? ఎందువన్నా ఉన్నది నేనే అన్నాక ఏ భావన రావు. ఏ పెట్టావా ఇంగ్లీష్లో? ఇప్పుడు గుర్తొచ్చు. పెడితే ఎలా అవుతుందా? దీంట్లో ఏమి కాదా? అంటే సొంతం కోసం చెప్పు. అనారోగ్యం వచ్చిన హాస్పిటల్లో ఉన్నా లివర్ తేడా వచ్చింది పిల్లమ్మకి, హాస్పిటల్లో పడింది, మందులు వాడతాం, అయినా దర్జాగా ఇంట్లో ఉంది. బాబాయ్ బాబాయ్ అనిపించేది అమ్మా, ఏ వచ్చినా ఇంకా ఏం అనిపించట్లేదు. సరిగ్గా కర్మ వచ్చింది పోతుంది అనిపిస్తుంది. భావంలోనే కరెక్ట్ అంతే, బాగా తేడా తెలుస్తుంది అమ్మ దగ్గరికి వస్తుంది. దగ్గరికి ఇంకా దగ్గరికి ఉంటే అవచ్చు. మరి అంతే కదా, ఉన్నది ఎవరో ఒకటి అర్థమైందా? లేదు, లేకుండానే మార్పు చెంది మార్పు చెందుతానే ఉంటుందా లేదా? లేదు, లేకుండానే ఉంటుందా లేదా? నీకురా, నీకు బాగుంటుందా? నువ్వేవడా? బ్రహ్మం చేస్తుంది పని. బ్రహ్మం ఆధారం లేకుండా నీ ఇంద్రియాలు పనిచేస్తాయా? పనిచేయదు కదా. ఉద్యోగం నువ్వా చేసేది, బ్రహ్మం చెప్తుంది. ఆధారం లేకపోతే నువ్వు తినేస్తున్నావా? శవానికి తినిపెడితే తినేస్తున్నా తులసి నీళ్ళే ఇలా పక్కన చెప్పు చెప్పు. జీవుడు తప్పుకుంటే ఏదైనా ఉంది? అది నేను ఉన్నదంతా నేనే, నేను తప్పరండి వద్దు, నేను తప్పరండి అన్న భావంతో సంటే నువ్వు చెప్పే ఎలా ఉంటున్నావు? నీ కాళ్ళు సెట్ అయిపోయినాయి? నాన్న నడుపు
ఏదొచ్చినా ఇంక దేని మీద లేదు. నువ్వు ఇంకో మొక్క చెప్పు, ధ్యానం చేస్తుంది కదా, ఇంకో మొక్క చెప్పు. అబ్బా నేనే ఖాళీ గురించి చిన్నప్పటి నుంచి ఖాళీగా ఉన్నా. అబ్బా మరి మా మాటలు వచ్చా రోజు నీ దీని ముందు కూర్చుని చెప్పలేక సత్తా తిని సొత్తం ఉండిపోవాలని ఉంటుందంట. నువ్వు అలాగే పడి నీ ధ్యానం ఇది ఈ ఎడవలే పెట్టుకో కుర్చీ ఎక్కి అలా కూర్చుని ధ్యానం కాదు. ఈ ఎడవలే ఇలా అయిపోయారనుకో ఇంక మరి సత్సంగం ఎలా సాగుతుంది? ఎడవళ్ళు ఎలా అయిపోతే సత్సంగం ఎలా సాగుతుంది చెప్పరా? ఎలా సాగుతుందిరా చెప్పాలి కదా, మీరు చెప్పరా, నేను మాత్రం చెప్పాలా? నేను చెప్పు చదువుకున్న పిల్లవాడు చెప్పు. ఏంటి ఇదంటే అంటే అది చెప్పిందని ఆ మొక్కను ఫాలో అయిపోతున్నావా? మరే మళ్ళీ కరోనా అంటే నీ ఎవరు రావటానికి ఉండదు, వచ్చేస్తాను వచ్చేస్తాను అంటున్నారు. ఈ ఏడాది అంతా ఉంటుందంట, దాని గురించి గబ్బమా చెప్పి. అప్పుడు ఎలాగో నేను ఒక్కదాన్నే ఉండాలి చెప్పు. దగ్గర పెట్టుకున్నాను ఉద్యోగం స్టార్ట్ అయినప్పుడు కొంచెం భయంగా టెన్షన్ ఉండేది. ఫస్ట్ ఒక వారం రెండు వారం ఏంటి చదువుకున్నాడు ఉద్యోగం చేయలేవా? ఇవాడ సంట ఉన్నాడు, సంట వేండ్రలు లేదు పంపే. మళ్ళీ మళ్ళీ కరోనాలు కిరుణాలు అంటుంది పెద్దోళ్ళు చూస్తా. అసలు ఏ పని చేయలేము మనం, ల్యాప్టాపే నేను పెట్టలేదా? నువ్వు గురువుగారు అయినా సరే ఏమంటున్నాను రాకృష్ణ, ఆ గురువుగారు ఫోన్ చేస్తానంటే నువ్వే వచ్చావు లేదు అంటే తత్తీశ్వరుడికి దర్శనం అయితే వర్ణం రమ్మను అన్న ఆడికి కుదరదు అని నాన్న కోసం చూస్తాను. అంటే నీకేమైంది అక్కడ? నువ్వు ఆల్రెడీ జరిగింది ఉందే జరిగింది, నేను నువ్వు రావు అంటే సరిపోయిందా? అది నే అనేది నిర్ణయమే జరుగుతుంది, నిర్ణయమే జరుగుతుందా లేదా? మరి నువ్వు ఉద్యోగస్తుడు, నీ ఒంటి మీద ఉద్యోగం ఉంది, అది జరగదా? నువ్వు అనుకోవటం ఏంటి చేయలేదేమో, ఎందుకు చేయలేవు? ఏ ముసలిదాన్ని వాట్సాప్ అదేంటి ల్యాప్టాప్ పెట్టగలది, నువ్వు వీడియో చూపింది అది ఇలా ఇలా పెట్టడం రాకపోయినా ఎలాగోలా తిప్పలు పట్టి పెట్టుకున్నావు. మరి ఇంకేంటన్నా అది ప్రయత్నం 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 ఉంటే గురువులు లేరు శిష్యులు లేరు, మొత్తంతా బ్రహ్మే అన్నాక నువ్వు ఊరికే ఉంటున్నావు, నేను ఊరికే ఉంటున్నాను, నువ్వు ఊరుకున్నావు, అందరూ ఊరికే అందరూ ఊరికే ఉంటానికి కారణం ఏంటి? నాలో ఉన్న అనంతుడు అలాగే ఉన్నాడా లేదా అడిగి చిత్తి నచ్చి ఉందేంటి? ఈ నిరాకారానికి ఏదైనా ఉందా? అలా నాలో ఉన్నాడుకి ఏదైనా ఉందా? ఇంకేముంటుందా? ఏది జరుగుతుందో జరగదు, దాన్ని అంగీకరించి అదే బ్రహ్మంగా ఉంటుంది. మనలో బ్రహ్మ ఉంది, ఎలా జరిగినా అంగీకరించి. ఇప్పుడు ఆ తర్వాత ఏమైంది ఉద్యోగం పైన పట్టించుకుంటే నేను నాది పరుడు, నాకు కొత్తగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం ఉద్యోగం ఆ భీతి భయం అన్నమాట. అంతే కదా, ఏ ఉద్యోగం మనం పనిచేసే వాళ్ళు లేదా, మన ఇంటికి వచ్చినా అంతే కదా, కొత్త కోళ్ళు కొత్త అల్లుళ్ళు కొత్త పనులు చూడండి, కొత్త ఫ్రెండ్షిప్లు ఏదైనా కొత్త అన్నది అలాగే ఉంటుంది. నేను నాది అన్న బంధం
తొలగించుకుంటే ఇప్పుడైతే ఆ 9 గంటలే హాయిగా ఉంటుంది. మనసు లేని స్థితిలో ఆ ఉద్యోగంలో మైండ్ ఆ తర్వాత ఏమంటున్నాయి ఉద్యోగం ఉద్యోగం గురించు ఆడి జీవన విధానం గురించు ఆడి ఫ్రెండ్స్ గురించు పెళ్ళాక ఎంతమంది పిల్లలు కావాలో మీ ఆవిడ చెప్పక్కర్లేదు నువ్వే ముందు ప్రిపేర్ అయిపోయి ఈ కథలన్నీ ఆ ఉద్యోగంలో కరెక్ట్గా మనసుకి ఏమి పట్టలేదే చాలా హ్యాపీ మంచి మనసు మంచి మధ్యలో అటు ఇటు కొట్టుకున్నా మళ్ళీ అది సరిపోతుంది ఏదో ఒక సొల్యూషన్ అదే దొరికింది చేసేది నేను కాదు కదా చేసేది నేను కాదు కదా అనుకోవటం వలన పరమాత్మ అన్న భావన వలన కొత్త ఉద్యోగమైన చేసేది అప్పుడు అంటే అమ్మ మా ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే నేను నాకు కొత్త కదా ఉద్యోగం అన్నా ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడే ఉన్నాను బెంగళూరు ఉద్యోగం అంతే కదా ఈయన ముందే చెప్పాడు అమ్మ బెంగళూరు వెళ్ళాలంటే అమ్మ అప్పుడు కరోనా అవుతుంది కదమ్మా అన్నాడు నిజంగా మళ్ళీ అంటే ఈవిడు వీరబ్రహ్మ గారు నేను అడిగానా ఏమో నాకు నీ మాటే నాకు గుర్తుంది మిగిలిన నా మాట నాకు గుర్తులేదు నాకు ఈయన ఒక్కే అమ్మ కరోనా వస్తుంది కదా వెళ్ళక్కర్లేదు అన్నాడు ఆ ఒక్క ముక్కే నాకు గుర్తుండి ఇదే ముక్క అందరికి చెప్తున్నా నేను అన్న ముక్క నాకు తెలియదు అబ్బా అర్థమైందా మరి చిన్నపిల్లలు మచ్చుతాయి వాళ్ళు ఏం మాట్లాడితే ఆ మాటనే చెప్పుకుంటాం కానీ మనం అంటే వాళ్ళు అన్నారన్నది గుర్తుండదు నువ్వు చిన్నపిల్లడు నేను అన్నానని నాకు గుర్తులేదు నేను అన్నప్పుడే నువ్వు అన్నావని నీకు గుర్తుంది నేను ఆ చిన్నపిల్లడు కౌరే నేను చెప్పాను మా వర్మ కరోనా వచ్చేస్తుంది అన్నాడు కరోనా వచ్చేస్తుంది అన్నాడు నేను స్మరణ అంటే ఏంటి చెప్పు ప్రతి ఒక్కళ్ళం అయి ఉన్నాం కాబట్టి ఏ జరిగినా బ్రహ్మంలో ఉందే కరోనా రాని మా అమ్మగారు అని ఏదైనా వేదమ్మగా చెప్పారు కదా అన్ని బోలు జరుగుతాయి కలిగినా అబ్బా ఏంటి జరవా జరుగుతాయి ఏ జరిగినా మనం ఏం చెప్తాం జరిగేది కాలానికి ఎలా జరుగుతాం మనం పరమాత్మ మిగతాం అవునా మరి ఇప్పుడు ఎంజాయ్గా ఉందా లేదా ఇంక ఉద్యోగం కూడా ఏమి లేదు మైండ్లో అలవాటు పెట్టే అదే ముందులో చూడండి దేహం నేను కాదనే బ్రహ్మాన్ని అన్నది ఎంత ముందు అదేదో పాఠంలాగా అనుకునేవారా లేదా ఇప్పుడు ఆ పాఠంలో ఏమైంది అలా హాయిగా ఉండదు మనసు బాధ కర్మ ఎందుకంటే ఇంక రెండో భావం లేదు ఉన్నదంతా నేనే అన్నాక ఈ నేను అన్నీ జరుగుతుంటే నేను ఈ నేను నాది బంధం లేదు కదా ఏ భావం ఉంటాయి ఉండవు కదా మీ ఉద్యోగం అన్నీ బాగా చాలా పరమాత్మయే చదువుకున్న దానికి ఉద్యోగం చెప్తే సాధ్యం కదా చదువంతా మర్చిపోతుంది ఏ ఉద్యోగం నీకు వచ్చింది కాబట్టి అందరికీ ఉద్యోగాలు వస్తాయండి ఎవరి ఇంటి మీద ఏదో రావు అంటానికి వస్తాయంటాను మనం అన్నీ బ్రహ్మంలోనికి జరుగుతుంది ఇంకో ముక్క చెప్పు జ్ఞానం చనిపిల్లడు ఇంకో ముక్క చెప్పేస్తే వాళ్ళకి చెప్తున్నా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మళ్ళీ కరోనా వస్తే ఎవడో రావటానికి ఉండదు గర్భమా చెప్పు ఏ నేనుతో ఉంటున్నాను
మనం అందరం బాగా ఉన్నాం, బాగానే ఉన్నాం అనుకుంటున్నాం కానీ ఇంకా బాగా ఉంటాం. దేహమునేను వదిలి పరమాత్మనేనుగా ఉందా, బాగానే ఉన్నాం అనుకున్నా ఇంకా బాగా ఉందా, ఆ తరం వరకు కూడా ఇంకా 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 24 గంటలు సూక్ష్మ దేహం అని నశింపజేస్తాం. సో ఇంత కూడా నలక రాకూడదు, అర్థమైందా, నలక అనేది రాకూడదు. ఇంకా 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 ఈ అభ్యాసం ఇంకా ఆఖరి వరకు, అభ్యాసం అంటే మనకి ఆటోమేటిక్గా తెలియకుండా రావాలి, అంటే మనం అనుకోం కాబట్టి తెలియకుండా అప్పుడంటే దేహం ఏం కాదు దేహం ఏం కాదు మొదట్లో అనుకున్నావు కాబట్టి అవి తెలిసింది నేను బ్రహ్మంగా ఉన్నాను. ఇప్పుడు ఇంకా మనం ఊహా అనుకోవట్లేదు, దేహభావం వేయడం పరమాత్మ వాళ్ళు ఏ పాయింట్ మనకి టచ్ అవ్వట్లేదు. ఇప్పుడు అవి ఎన్నా టచ్ అవ్వట్లేదు, అనుభవాలు చెప్పుకున్నా టచ్ అవ్వట్లేదు, మాట్లాడినా టచ్ అవ్వట్లేదు. అలాగా అందరికీ ఉందా లేదా, నా అనుభవంలో నాకు ఉంది మీకు ఉంది కదా, ఊరికే ఏదో రోజు ఎన్నర చూస్తున్నాను హ్యాపీ బాగుంది అయిపోయింది. ఖాళీని పెంచుకోండి, ఖాళీని పెంచుకోండి. ఏంటి కరెంట్ షాక్ ఎలా ఉన్నవాళ్ళు అలా ఉండిపోరు స్టాట్యూగా, అక్కడ కరెంటు షాక్ అనగానే ఎలా ఉండిపోమా అలా ఉండు. రోజు రోజుకి అంతేరా, దినదినాభివృద్ధి చెందాలి, పరమాత్మగా సూక్ష్మదేహం లేకుండా చేసేస్తాం. సూక్ష్మం లేకపోతే కారణం స్థూలం, సూక్ష్మం మూడు ఉండవు కదా, దాన్ని బట్టే కదా కారణంతో వచ్చాంరా ఇక్కడ ఎలా కలిసింది, ఈ పని అయిపోతాం సూక్ష్మదేహంతో. మరి ఏదో లోపల నాలుకలు ఉంటాయి కదా, ఆ నాలుకలు కూడా లేకుండా అలా ఇలా కరెంట్ షాక్ చంటి పిల్లలు చెప్పారా లేదు ఉషంకా సాగు అలా ఉండట్టు. మన అనుభవాలు మీరు సాధకులు, నాకంటే పరమాత్మ నాని చాలా పంపేసినంత అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను నా ధ్యానం ఎప్పుడైనా వదిలేనా చెప్పి హాయిగా కళ్ళు మూసుకున్నా కళ్ళు తెలుసుకున్నా అలా ఉంటున్నానా లేదా. అలాగే మీరు ఆఖరి వరకు ఉన్నారు, ఆ ఉండటానికి మనం ఒక సత్సంగం ఆధారంతో, నాకు సత్సంగం అవసరం లేదు కానీ సత్సంగం అవసరం ఉంది. అంటే ఏంటి చెప్పి, దేహంగా ఉన్నంతసేపు సత్సంగం అవసరం, బ్రహ్మానికి సత్సంగం అవసరం ఏంటి, అది ఎప్పుడు ఉన్నది అలాగే ఉంటుంది. అలాగే మీకు దేహం ఉన్నంతసేపు సత్సంగం అవసరం, బాహ్యంలో ఏమైనా వచ్చింది ఆ నలక కూడా రాకుండా చేసుకోవటానికి సత్సంగమే కదా పాటు, అది నేను ఉన్నదంతా నేనే నేను నేను తప్పరండి నేను తప్పరండి చాలా పోలే ఇద్దరు కనిపించారు ఇద్దరు నువ్వు కనిపించు ఇద్దరు మాట్లాడుకోండి ఇద్దరు మాట్లాడుకోండి నిన్న అమ్మా అని అనుకున్నా మాట్లాడుకోలేదు మా ముగ్గురు మాట్లాడైపోయింది మీ ఇద్దరు మాట్లాడుతున్నాం కనిపిస్తున్నారా బాగా మాట్లాడుతు ఏమీ లేదంటే అలా కుదురుతుంది కొద్ది గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లాడండి ఇద్దరు ఇద్దరు మధ్యలో పట్టుకుంటుంది దాని మీద దృష్టి ఇద్దరం కలిపి ముద్ద దగ్గర ఆడి పెట్టుకుంది దగ్గర పెట్టు
దృష్టి వెళ్ళిపోతూ ఉండేది. ఇప్పుడు ఇంక ఏమీ లేదు, ఏమీ లేదు, ఖాళీయే ఖాళీయే ఖాళీని చూస్తా ఉండము అనేటప్పటికి ఇంకేం అనిపించట్లేదు అమ్మ. అసలు ఏది వచ్చినా ఆ నిమిషం జరిగిపోతుంది అంతే. జ్ఞానం అంత ఈజీ. అసలు సృష్టి సృష్టికి మూలమైన జ్ఞానం అంత ఈజీ. సృష్టి అంటే మనస్సు కదా, అదే కష్టం. మనసు మూల మూలంగా ఉంటుంది. ఎంత హాయో తెలియక ముందు అంత కష్టం రా, తెలిసాక ఇంకే. మనసు వచ్చేటప్పుడు ఏమో వస్తాను, మనసు వచ్చింది వచ్చింది, ఇది కాదు నేను, ఇది కాదు నేను అనేసి వెంటనే తేటతనే అవుతాను. రావడం వస్తుంది, వచ్చినా కానీ దాని తేటతనే అవుతుంది. దాని ఉద్యోగం మానేస్తున్నాయి అక్కడి వరకు. దాన్ని పట్టుండదు. అంత క్రితం రోజు గంట అలా ఉండేది, ఇప్పుడు అంతసేపు కూడా అనిపించట్లేదు. ఆలోచన విధానం తగ్గుతూ ఉంటుంది, తగ్గుతుంది. దానివల్ల ఇంకా ఏమి ఉండట్లేదు అమ్మ, ప్రెషర్ కానీ ఏమి అనిపించట్లేదు. అసలు తేలికగా ఉంటుంది ప్రతిదీ, తేలిక. ఇది చెయ్యాలి బాబు, అది చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అలా అనిపించదు. అది కూడా అనిపించట్లేదు. ఆ టైంకి ఏం జరిగేది ఉందో అది జరిగిపోతుంది అంతే. నా విధులు ఏది ఉందో అది జరుగుతుంది అని తేటతనం అయ్యాక ఇంకేమి అనిపించట్లేదు. తేలిగ్గా అనిపిస్తుంది, ఖాళీగా ఉండడమే చూసుకుంటున్నాను అంతే. ఈ అనంతత్వం, ఈ కాదు మనలో కాదు అంతగా, అంతే కదా. ఎక్కడికన్నా అదే కదా, మా హాస్పిటల్లో కూర్చున్నా ఈ అనంతత్వం నేను చూస్తున్నాను అంతే. ఇంకెక్కడున్నా ఏ రోగం వచ్చినా లెక్క ఉండదు, ఎందుకంటే వచ్చిందని ఏమండదు, ఆ మందులో వేసుకుంటాం అంతే. డాక్టర్ చెప్తుంది అదే జరుగుతుంది అంతేగాని మనసు బాగాలేముంది. నేను 3 సంవత్సరాలు వస్తాను లేకపోతే అండ్ నాకు ఏ భావన లేకుండా నేను ఏమిటి అలా ఉండేదాన్ని అంతే. ఆ ఎవరికైనా ఏ రోగం వచ్చినా ఏమవుతుంది, ఆ ఇద్దరు ఉంటే ఉంటాం అంతే పోతుంది. అది ప్రమాదమా, మనం వెళ్ళిపోతే మన వెనకాల వాళ్ళు ఇంకా బాగా బతుకుతారు, మనం లేకపోతే పెద్ద మనం పాలేదు ఏముంటుంది. ఆమె మీద దెబ్బలాడటం తప్పించి చెప్పండి, మనం లేకపోతే వాడు ఇంకా బాగా సుఖపడతాం అనుకోడు. అప్పుడు మీకు మీ మనస్సు అలకల్లో తగ్గుతాయి. మనం లేకపోతే వాళ్ళు ఇంకా బాగా ఉంటారు అనుకుంటారు లేదా? నిజంగా అందరూ బాగుంటారు. శరీరం నేను అన్నప్పుడు ఇది నేను ఉండకపోతే ఎలాగా ఎలాగా అని అనుకునేది. ఇప్పుడు ఇంక అసలు ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏది ఆగదు, అన్ని బాగానే జరిగిపోతాయి అని తెలుసు. హాయిగా ఉంటారు. మనం లేకపోతే ఇంకా బాగా వండుతుంట, మనం ఆ పాత సొంతగా వచ్చిన వండుతుంటాం అంతే కదా. కొత్త బెళ్ళం వస్తే బోల్డ్ రకాలు అని కూర్చుని దగ్గరికి యూట్యూబ్లో చూసి అని పాత బెళ్ళం వండిందే వండి అందరూ మన సత్సంగం పాత సంత కదా. అటువంటి జీవితానికి ఏదో పెద్ద గొప్ప, భార్య లేకపోతే భర్త ఉండలేదా, భర్త లేకపోతే భార్య ఉండదా, అవన్నీ అనుకోవటం లోపం తప్పించి. ఏ ఎవరు లేరు, నీ తిండి నువ్వు తింటలేదా చెప్పు. అసలు నేను తెలియబడ్డాక ఏమి ఉండను, అసలు నేను తెలియబడ్డాక ఏమి ఉండను, పరమాత్మే అన్న భావంతో ఉన్నది. నేనే అన్నాక ఇంకేముంటుంది, ఆలోచన విధానం అంత మార్పు. అప్పుడు నేను లేకపోతే కుదరదు అన్నవాళ్ళే కదా. అందరూ బ్రహ్మంగానే అనుకున్నాక ఇంకా సే డాక్టర్ రావట్లేదు. ఇంట్లో వాళ్ళు బ్రహ్మ, ఇంట్లో వాళ్ళు బ్రహ్మ, దేశంలో బ్రహ్మ అన్నాకే అది తెలియకుంటుంది. ఇందులో ఏముంది, అది జరుగుతుంది అంతే. మీరే చూసా కదా, నువ్వే చూసా కదా, వర్మ సైకిల్ అన్న ఆనందంతో అడ్రాడు అన్న టిక్కు టిక్కు ఇంటి తప్పేసినట్టుకి ఇలా అయిపోయింది. మొన్న అన్నది అయిందా? అవ్వలేదు. నువ్వు అక్కడ వచ్చేసి ఉందో వచ్చేసి అది ఏ జరిగిందంటే అదే జరుగుతుంది. జరగదానికి జరగదు మనకైతే ఏదో గొడవ. హాయిగా ఉండి ప్రేమ ఉంది, మనం సుఖపడాలి. ఎలా సుఖపడాలి? అసహనంతో ఎలా ఉండటం,
అదే సుఖం, అనంత సుఖం, మనలో ఉన్న సుఖం మనకు తెలియబడదు. అంతేకాదు నువ్వే సీనియర్లే చెప్పకపోతే జూనియర్లే చెప్తారు. అంటే మీకు ఎందుకు చెప్పలేదు అంటే సీనియర్లు మీరు బాగా బ్రహ్మంగా ఉంటున్నారు కదా. ఇప్పుడు మీరేమో కొత్తగా వచ్చిన వాళ్ళు సాధకులు, సాధకులు చెప్పగలుగుతారే కానీ సీనియర్లు చెప్పలేదు. అందులోనే ఇద్దరు ముగ్గురు ఉండి అమ్మకాల దగ్గరగా ఉంటుందో అమ్మ వైబ్రేషన్స్ ఎక్కువ అప్పులే తక్కువే కదమ్మా. మేము చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, మేము 15 ఏళ్ళ క్రితం పెళ్ళేది సత్సంగానికి వచ్చిన మొదట్లోది. ఈ మొదట్లో వాళ్ళు అసలు చెప్పలేకపోతున్నారు. ఇంకా ఈ మధ్య వాళ్ళే 5-6 ఏళ్ళు చదివి అందరం మీరు బాగా చెప్పారు. సాధకులు చెప్పగలుగుతారు కానీ అనుభవం ఎలా ఉంటే ఎలా ఉంది మనసు అని తత్వ విచారణ మీరు చేసుకుంటారు. మనోమౌనంగా ఉంటుంది అసలే మౌనం మాట ఉండదు ఇక్కడ ఇంకా మనం భావన ఏమి రాదు. భావాతీతం త్రిగుణ రైతు ఓం సద్గురు ఉందంత నువ్వే అన్నాక ఇంకే భావన ఉంటాయి. పరమాత్మే నేను నాకేముంటా ఉందంత నువ్వే 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 నువ్వు తప్ప 2 రోజులు ఉన్నా దగ్గర చేసుకో ఇలా దగ్గర తెస్తాను. నాన్న ఎంతమంది ఉంటారు ఉన్నది నేను ఎదురుగా అర్థం దగ్గర కట్టకూర్చు నాన్న అయితే బోర్డు చెప్తున్నారు చెప్పండి నాన్నకి మళ్ళీ మళ్ళీ నన్ను పుట్టం కాబట్టి మళ్ళీ మనం ఉంటామో లేదుగా ఆడ గొడవలు ఇళ్ళు గొడవలు ఎందుకు మన రాతో మనకు తినలేదు ఆడ రాత ఇళ్ళు రాత మనకు ఎందుకు మార్పులేదు కదా మనోన్నాడు అంచేతానికి అసలు ఏ విధమైనటువంటి ఆలోచనలు రావట్లేదు. ఎందుకంటే లేదు కాదు ఎందుకంటే అనవసరాన్ని ఒక నిర్ధారణకు వచ్చింది కదమ్మా. నిర్ధారణకు వచ్చాక దాని పొట్టుకు ఏలాడకూడదు కదా అని ఎక్కడికక్కడ అలా చెంప చేసిన ఎప్పుడు ఏ క్షణం ప్రక్షణం అంటే ఎంతవరకు చేయాలనుకోవడం చేయటం తన దానిలో ఉంటుంది లోపల చూసుకుంటే ఖాళీగా ఉంది. ఒక్కోసారి ఏదైనా ఆలోచన రాకపోతే ఎందుకమ్మా నీకు నీకు తగదు కదా అంటే చేద్దమ్మా అలా విచారణ చేసుకుంటూ గుర్తొచ్చినప్పుడల్లా అలా లోపల చూసుకుంటూ ఆ సమస్యని దగ్గరికి రానివ్వట్లేదు. దగ్గరికి రానివ్వట్లేదు అది దగ్గరికి రానివ్వకూడదు. సమస్య లేకుండా ఏ మనిషి ఉండవు. సెవ అయిపోతాడు జాగ్రత్త ఉంటేనే కదా. అంటే దాన్ని పట్టించుకోలేని వాడు జ్ఞాని. ఏదో వచ్చినా బ్రహ్మాత్మ అర్థమైందే ముసలా ఇల్లు కొద్దిపోళ్ళు ఉంటారా బాబు
సత్యం వరకు బోలు ఉంటాయి, ఎటువంటి ఉంటాయమ్మా, ఏ మనిషికైనా ఉంటాయి, ఉంటాయి, ఏ దశలో ఆ దశలో అలా అలా అలాగా పెద్ద వృక్షం లాగా మానయ పక్కన ఎవరి దారి పరమాత్మే సవ్యంగా నడిపిస్తుంటే దేని కోసం నేను ఆలోచించాలి, అది కూడా అప్పుడు వస్తానంటాం అంత పెద్దగా, అది కూడా పరమాత్మ కృపే, అది ఈ టైంలో కాదు అన్న నేను లేదన్న, ఎందుకంటే రాని ఇక్కడ సంతోషంగా ఉంటున్నానంటే నాకు కావచ్చు, అని అక్కడికి సంతోషించున్నాను, తను ఇష్టం చిన్నప్పుడు వస్తుంది, వస్తుందని ప్రయత్నం చేస్తాను అంటే వచ్చే ఉద్దేశం లేదు, ఎన్నాళ్ళు లేదు, భర్తను భర్తను మీదుగా ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ వస్తాను, అదే మంచిది, అది మంచిగా చిన్నగా ఉంటాయి, అదేంటి వాళ్ళందరూ బాగుంటే పెద్దవాడు నీకు ఎంత నాకెంత అందరూ అందరూ క్షేమంగా ఉండాలి, ఉంటారు వాళ్ళు ఎంత చిన్నారు ఎలా ఉంటారు, ఉండాలని నేను సాధించాను, నేను మనం ఏమీ అనుకోక్కర్లేదు, విధానం ఎలా ఉందో కదా జరుగుతుంది, చాలా గురించి నేను ఆలోచించవలసిన పని లేదు, ఏం ఆలోచిస్తానమ్మా, మా ఆలోచన వల్ల ఏం జరుగుతుంది, ఏం జరగదు కదా, అది ఇష్టం, ఎందుకంటే మన చేయవలసింది అయిపోయింది, మన రొటీన్ అంతా ఈ వాళ్ళ నిశ్శబ్దంలో నిశ్శబ్దంగా ఎలా ఉండటం కోసమే ఈ ప్రయత్నం తప్పకుండా దేహం బతుకున్నాడు, మన వాళ్ళు ఉండాలి కదా, దేహం దేహం వాళ్ళు ఉండాలా లేదా, ఉండాలి, కొడుకు పెళ్లి చేసే వాళ్ళు పిల్లలు ఉండాలని అనుకుంటాం, కూతురు పెళ్లి చేసాక అల్లుడు కాదు ఆ పిల్లలు ఉండాలనుకుంటాం, మన పిల్లలు ఉండాలి, మనకు ఆ స్వార్థం ఉండదు కదా, అందరం కూడా బ్రహ్మస్వరూపం తెలుసుకున్నాక అందరం కూడా ఒక్కటే కదా, అందరం బ్రహ్మలో వాళ్ళే, అంతగా ఏదైనా కొంచెం తిరగకపోతుంది, ఎందుకమ్మా ఆయన పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు నువ్వు అయినప్పుడు ఇంకెవరు అంటాము, ఎవరు చేత పడతాము మనం, ఈ రెండు మనకు చాలా ఆనందం, అలాగా బ్రహ్మే అన్ని, ఏ జరిగేది ఉంటే అదే జరుగుతుంది, మనం బ్రహ్మంగా ఉంటే అన్ని అంగీకరించడానికి అదే బ్రహ్మే, మనం బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మ, చాలా నడుస్తుందమ్మా అది, ఇంకా మాట అదే మొన్న అనుకున్న మాటను బట్టి నాకు అదే గుర్తొస్తుంది, ఇంకా చాలా ఆనందం, ఎవరి విషయం మనకు అనిపిస్తుంది, వాళ్ళు కూడా నీకు నీ గొడవ ఒట్టులు నువ్వు తెలుసుకోవటానికి తెలుసుకోవటంటే బ్రహ్మంగా మిగులుతా, అంతే కదా అమ్మా, ఒంటిగానే ఉండా, నా మనస్సు ఎప్పుడూ కూడా నీ గురించి నీకు, నా గురించి నా, నీ గురించి నీకు, నీ గురించి నీకు అలా పెట్టేసుకోవాలి మనసు, అప్పుడే కాదు వెనకడుతుంది, ఎప్పుడు నా గురించి నేనే చూస్తున్నాను, నానా నుంచి డ్యూటీలు చేసేప్పుడు మనం చేయకనా జరుగుతుంటే జరగదండి, చేసేస్తున్నాం అంటాం కూడా తప్పే, అసలు దీంట్లో మాటే లేదు, జ్ఞానం అంటేనే మాట్లేదు, మౌనమే లోపల కూడా సంభాషణ ఉండదు, సూక్ష్మదేహం దర్శనం పడుతుంది కదా, బ్రహ్మాండం నువ్వన్నాక సూక్ష్మమే ఉంది, స్థూలమే ఉంది కారణం, ఆ కారణం గొడవలో ఏమి లేదు, సూక్ష్మదేహం గొడవలో ఏమి లేదు, స్థూలదేహం గొడవలు లేదు, మూడు దేహాలు ఇక్కడే ఎప్పుడే ఈ క్షణాన్నే మనకు సత్సంగానికి మీరు ఎప్పుడైతే వచ్చారో మూడు దేహాలని నశింప చేసుకోవటం ఆ క్షణం నుంచి మొదలైందా లేదా, సుకృతం ప్రయత్నం, సుకృతం ప్రయత్నం చెప్పినారా లేదా, ఉన్నది నేనే, నేను తప్పరండు, ఉన్నది నేను, నేను తప్పరండు, అలా హాయిగా ఉంటుంది మనసు, ఏ భావనలో లేకుండా పరమాత్మ వెళ్తుంది, ఇది మన ఉద్యోగం, మీరేమో ఉద్యోగం చేస్తున్నారు ఉన్నారు, మా ఉద్యోగం ఇదే, మీరు ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం కూడా చేస్తున్నారు, చదువుకున్నదే ఉద్యోగం చేస్తున్నారు, దేహాన్ని పరమాత్మని వెళుతున్నాం, మేము ఇంక మాకు రెండు ఉద్యోగాలు లేవు, అలాగో అంటూ ఉంటాం పరమాత్మే, అంతే కదా మన ఉద్యోగం, తింటాను కొనుక్కోవాలి, చాలా ఆనందంగా ప్రతి ఒక్కరు అదే ఉన్నాం కాబట్టి అన్నీ జరగాలి, ఇప్పుడు కూడా కుటుంబం అందరం ఎంజాయ్గా ఉండాలి, మన మనసులో ఎవరి గురించి తుట్టుబాటు లేకుండా ఉండాలి, ఈ దేహం నేను కాదనే బ్రహ్మ,
ఎవరు విధి వాళ్ళది కాబట్టి ఒకళ్ళు విధి ఒకళ్ళకి నచ్చదు, నచ్చకపోయినా మనకెందుకు వాళ్ళ విధి ప్రకారం వాళ్ళకి నీ దేహం నీ విధి ప్రకారం నీకు ఒకళ్ళని అంటాను నువ్వెవరు ఎవరు రోజు కూడా ఒక్కొక్కరు చెప్పేట్టు చెప్పడం ఇంకా దగ్గర చేస్తుంది. మనది రోజు తాసము సత్సము అని అందరం బాగుంటుంది చూస్తున్నారు, మామే బాగా చూస్తున్నారు చెప్పండి. పౌన చేయగలదు ఈ పని కూడా చేయలేదు. అయ్యో నేను ఎంతమ్మా అలాగే ఎప్పుడు కూడా పెద్ద గోల్డ్ పని అనుభవం ఉంటుంది చెప్పండి. ప్రతిదీ ఆనందంగా ఉండగలుగుతున్నాను. ఆవిడ మరి వయసు నచ్చి అనారోగ్యాలు నచ్చి చక్కమా అంటే మేము చాలా లోతు తీసుకుంటే అంత ఎలా ఉందని తెలుస్తుంది. ఇంకొకటి ఎందుకంటే మరి పరమాత్మ గత జన్మల నాకు ఏ సంస్కారంతో పంపించాడో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను యథార్థంగా ఉండాలి. ఏం అట్రాకపోతే ఏమంటారు నిశ్శబ్దానికి అంటే నిశ్శబ్దం అమ్మ ఇంకోటి నిశ్శబ్దం తెలియదు కానీ ఏమి లేకుండా ఉండాలి. కొన్నాళ్ళు బాగా తీవ్రంగా ధ్యానం చేసిన తర్వాత ఏమైందంటేనమ్మా ఆగిపోవటం మొదటిది, ఇంద్రియాలు మనసు ఆగిపోవటం మొదటిది. అది ఏంటో నాకు తెలియదు, ఎవరిని అడిగినా తెలియదు. అలా కాసేపు ఆగిపోయి మళ్ళీ ప్రారంభించేది, అలా ధ్యానంలో కూర్చొని అలా ఆగిపోయి అది ఆగిపోయిన పరమార్థం ఎప్పుడు అర్థమైంది కానీ అసలు యథార్థమని అప్పుడు తెలియదు అమ్మ. అది అందరూ అనేవారు ఏంటి పారపలా ఉండిపోయారండి, అలా ఉండిపోయారండి అమ్మ సత్సంగంలో వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళు ఏమో. మరి తర్వాత నేను కలిధర్మంలో వాళ్ళు కావాలని తీసుకెళ్ళారు ధర్మ వాళ్ళండి, అక్కడ కూడా అలాగే ఉంటారు. దాసాజీలు అడిగిన వాళ్ళు మాకు తెలియదు అన్నారు. ఏంటి ఇలా ఆగిపోతాను, ఆగిపోవటం ఏంటి, ఎందుకు ఆగిపోతుంది అమ్మ అంటే ఎందుకు ఆగిపోతానంటున్నామా మరి మాకు తెలియదు అమ్మ అన్నారు దాసాజీలు కూడా. ఆఖరి భగవాన్ దర్శనం ఇచ్చి అమ్మ అంటే అప్పుడు అహింస మాత ప్రార్థన సూర్యంగా కాదు అక్కడికి వెళ్ళడానికి ఏమో మనకు కాలేదు కొన్ని కారణాలు వాళ్ళు మానేశాను. మానేసిన తర్వాత భజన కని తీసుకెళ్ళారమ్మా, ఇది భజన కని తీసుకెళ్తే ఆడు ఆడు పాటలు పాడేకాడు ఈ దేవుణ్ణి కలవకూడదు భగవాన్నే కలవాలని చెప్పి గొడవ పెట్టేసుకున్నారు. మా పాడని నేను వచ్చేసి ఇంటికాడ నవ్వుకున్నాను. ఏంటే దేవుడు భజన తీసుకెళ్ళారు ఆడాడు దెబ్బ ఆడుకుంటున్నారు ఏమాత్రం దాన్ని పిలవటం ఇంట్లో ఆ తెల్లవారుదాన ఆయన మాట్లాడారమ్మా ఈ ధర్మాన్ని గురించి చెప్పి రామ్మా అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా అనుకోవాలి ఆయన కనపడటం మాట్లాడటం భజనలో పాటలు పాడమంటాం పాడ అది పిల్లలకు కూడా మా అమ్మ పాట పాడతారు పాడించుకోండి అలా ఆనందంగా జరిగిపోయినాను. అప్పుడే నాకు అంతకుముందు ఆగిపోవడం మొదలెట్టడం వల్ల దాసాజీని అడిగాను, భగవాన్ అడగలేదు దాసాజీలు అన్నారమ్మా. ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో ప్రతి చోట కూడా అలా ఏంటో పరమాత్మ తను నన్ను నడిపించుకుంటూ అలా వచ్చాడు తప్ప ఏదో ఉంది ఏ జన్మలోనూ లేకపోతే ఆనాడి నుంచి మళ్ళీ పుట్టకూడదు పుట్టను తెలవదాం జ్ఞానప్పుడు కూడా చెబుతుంది నేను మళ్ళీ పుట్టను నాకు తెలియకుండా నాలోంచి వచ్చేస్తుంది. మరి ఎందుకు వస్తుందో నా పరమాత్మ తెలియదు తప్ప నాకేంటి. ఆ ధ్యానం మటుకు ఎలా ఉండిపోవాలి ఎలా ఉండిపోవాలి ఆనందం అదే ఆనందం కదమ్మా. ఆ ఆనంద స్థితికి ఆనందం అన్నమాట ఇది. ఎప్పటి నుంచో ముప్పుడు కాదు కదా 60 ఏళ్ళు నాకు 84 ఏళ్ళు 24 ఏళ్ళు 24 లోపలే ప్రారంభించాను నేను ఛానల్ అవి. మరి అప్పటి నుంచి చేసింది కదమ్మ ఇది చేసింది అది ఫలానాన్ని తెలియదు. ఇప్పుడు నీ దగ్గర వరకు వచ్చి యథార్థం సృష్టి అంతటికి పరమాత్మ ఆధారం నేను నీ దగ్గరకు వచ్చాక నాకు తెలుస్తాం. నేను కూడా కూర్చుంటే బాగుందని కూర్చోట్లే కదా నాకు మాత్రం ధ్యానాన్ని పేరే తెలియదు నచ్చుకోమని అందరే సుక్కుతారా సుఖం జన్మ సుకృతం జన్మ సుకృతం కాబట్టి కూర్చుంటే బాగుందని కూర్చుంటా. అలాగే ఏ దేవుని ప్రార్థించినా ఆ దేవుని దర్శనం అవ్వటం మాట్లాడటం అలా ప్రతి దాంట్లో
ఆఖరి గంగం పొద్దున్నే వేసినా దీని నేలకెళ్ళేవాడు గంగం పెట్టుకునేదండి. ఒక రోజు ఆ అమ్మ దర్శనం ఎలా ఇచ్చిందంటే పైన పలకీలో వస్తుందండి చెట్ల నుంచి వచ్చి మెట్ల దగ్గర ఆగింది. ఆగి ఉండమ్మ అంది. అలా చూస్తూ ఆనందంగా ఉండిపోయాను. తన కాళ్ళు బయటమ్మ ఎప్పటి నుంచో ఏడుస్తుందో కాళ్ళు దండం పెట్టుకోండి. కాళ్ళు తీసి దండం పెట్టుకున్నాను. పాట పాడమని అద్భుతమైన పాట నాకు తెలియకుండా పాటలు వచ్చేసి అమ్మా నరసింహస్వామి కూడా అక్కడ ఆ స్వామి కూడా కళ్యాణానికి ముందు కళ్యాణం ఏదో ఉంది మొత్తం ఏదో ఉంది నాకు తెలియదు. అలా ప్రతిదీ కూడా శనివారం శనివారం చేస్తే వెంకటేశ్వరం కూడా అలా దర్శనం అయ్యేది. ఓ రోజు నేను బండిలోకి వెళ్ళారు రాలేదు ఇంటికి పిల్లలు నేను పడుకున్నాను. ఒక అతను లోపలికి వచ్చాడు కొన్ని నాకు తెలియదు ఇద్దట్లో ఉన్నా నేను స్వామి లగ్గుడి ఎవరో వచ్చారు చూడన్నారు. ఇంకా బుక్కులు వేసి కూర్చుని అది చుట్టూ చూస్తాను ఎవరూ లేరు అని అప్పుడు దళితమ్మ అది గోడ కట్టలేదు తప్పుకున్నాడు మనం వచ్చేసి మంచిగా కూర్చుని అలా కూర్చున్నాను. పెద్ద అబ్బాయి లేచి ఏంటమ్మ అలా కూర్చున్నావు అన్నాడు. ఏమోరా నాకు ఇలా అని వినిపించింది లేచానమ్మా అన్నాడు. ఎవరు రావటం నేను చూసాను భయపడి నేను భయపడతామని లేపలేదు అన్నాడు. అలా ప్రతి క్షణం ప్రతి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాడమ్మ. ప్రతిదాన్ని ప్రతి విషయంలోనూ ఎంతంత దెబ్బలు తిన్నా సరే అక్కడ నిరుత్సాహం లేకుండా ముందుకు పోవటం ఆ అవబోయి కూడా అవుతుంది కంగారు పడుతుంది అని చెప్పడం అలా ఇంతవరకు ఇలా కాకపోతే సుకృతం లేకపోతే ఇలా కలగాలా మన అందరం అలా ప్రతి క్షణం నిజంగా అద్భుతంగా ఎక్కడెక్కడోళ్ళు మీరే నేనే మనకు ఒకరి ముఖం ఒకరు తెలిసి వస్తాయి. ఇదంటే మేము టూర్కి వెళ్ళినప్పుడు ఆనాడు అంతే కదా నువ్వు ఆనాడు మా ఆడపడుస్తారు అందుకే ఇది నాకు తెలుసు మిగిలిన మీరు అందరూ నాకు తెలుసు తెలియకపోయినా మరి ఇక్కడ స్నేహం ఎలా ఉన్నాయి అలా తీసుకొచ్చి వాడి అమ్మ కూడా వేస్తాడు అందరం కూడా ఇంత రిలాక్స్గా సుభద్రమ్మ గారు కూడా ఒక మాట అన్నారమ్మా ప్రిన్సిపల్ చేంబర్ లో మీటింగ్ పెట్టినప్పుడు ఎవరో ప్రశ్నించారు యథార్థం యథార్థం అదే మహాశక్తి మహాశక్తి అన్నారు కదా మహాశక్తి ఎలా ఉంటుందో చూపించుకున్నారు కాలేజీ పిల్లలందరూ వచ్చి లోపల కూర్చుని బట్టి కొందరిని శక్తిపాతం ఇచ్చారంట అండి. ఆ శక్తిపాతం అనేది నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు కదా అదే మహాశక్తి అని చెప్పి ఆవిడ ఎలా చెప్పి బయటకు వచ్చి అన్నారు అమ్మ చేపల వల్ల ఎలా పడిపోతాయో ఆ మహాశక్తి వల్ల మొత్తం అంతా పడిపోయారమ్మా అన్నారు. అలాగే ఇప్పుడు నీ ఒళ్ళో మేము అంతా పడ్డామంటే ఆ దైవ సంకల్పం తప్ప అలాగే మిమ్మల్ని మా తల్లిగా పెట్టాడు బ్రహ్మంగా రోజు అలా గడిచిపోతుంది ఎవరైనా అతీతంగా అంటే అందరం కూడా సుకృతం చేసుకున్నాం కాబట్టి ఆ సుకృతమే మన అందరం కలిగి నాదే సుకృతమే నీదే సుకృతం అందరం సుకృతంతో మన అందరం ఒకరికొకరు కలిసి అంటే అక్కడి వరకు ఇలాగే ఉంటుంది స్నేహం దేహంగా మన స్నేహం ఇలాగే ఉంటుంది ఉన్నా కదా ఇప్పుడు మన పిల్లల కన్నా మన పిల్లలు కాపాడతారా ఎవరిందని మన భర్త అన్నాక మన భర్త కాపాడతారా ఇలా ఏదైనా మన అందరం స్నేహితులు అన్నాక మీరు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా స్నేహితులమే కదా కరోనా అని అవి ఇంట్లో అవి ఉంటే మాత్రం మన స్వచ్ఛములు కాదా అంతా కరోనా కావాలన్నా కొంతలో ఉంది చూస్తున్నారు మన తగ్గడానికి కూడా పెద్ద పెద్ద సెలవులు ఎందుకంటే బ్రహ్మ ఇచ్చి ఆ అవకాశం చక్కగా చూసుకుంటారు ఇది అంతానమ్మా జరిగేది ఉందే జరుగుతుంది జరగదు అద్భుతం ఒక్కోసారి అలా కూర్చుంటే అనిపిస్తుంది ఇంత ఆనందాన్ని పరమాత్మ ఇప్పుడు తెలియపోయి అసలు యథార్థం ఇప్పుడే కదా తెలిసింది కదమ్మా. ఇంతకుముందు సృష్టిలో దేవుళ్ళు సృష్టిలో ఆరాధన సృష్టిని ఆరాధించాం తప్ప యథార్థమని చెప్పి అంటే పరాశక్తి అనేవారు సుభద్రమ్మ గారు పరాశక్తి అంటే అమ్మ అంటే పలికిందని ఒక మాట చెప్తాను కదా మీకు ఒక మాట అలా పొలంగట్టుకుంటా నేను ఎత్తున్నట్టు ఒక అతను ఆయన కాలు నడుస్తున్నాడు అతను దవ్వ అడుగు చేసుకుంటున్నాను నేను నిలబడిపోయి ఎందుకమ్మా ఇలా వస్తున్నావు అంటే మాట్లాడలేదు అతను అదే నీ తల్లి నీ చెల్లి నీ పిల్ల ఇది నువ్వు ఇలా వస్తావా
ఎందుకు వస్తున్నావు నువ్వు అందమ్మ? ఆగిపోయాడు. అమ్మా అమ్మ అంటుంది కేకలేసాడు. ఓ అని పలికింది అమ్మ విశ్వం నుంచి అక్కడ. అదిగో చూసావా, నాకు అమ్మ ఉంది, ఎవరు లేరు అనుకుంటున్నావా అందమ్మ? అక్కడ కూడా అలా ఆగిపోయింది. అలాగే అమ్మ కూడా పరాశక్తి పరమాత్మ ఒకటి. పరమాత్మ ఒకటే కదమ్మా, పేరు వేరు ఒకటే కదా. ప్రదార్థం అంటే పరాశక్తి, పరమాత్మ ఒకటే కదమ్మా. అని చాలా అక్కడ ఆ రూపంగా పెరిగిన నాకు అక్కడ ఇక్కడ కూడా అమ్మ ఒకటే కదా ఆ భావం వస్తుంది. అమ్మ అంటే అమ్మ, అమ్మ కదా ఆ రూపంగా వచ్చారు, ఆ పరాశక్తి కదమ్మ. అని చేత అమ్మ అంటే నాకు ఇంకెంత ప్రాణం అమ్మ. అందులోనే పరమాత్మ ఉన్నప్పుడు ఇంకా విడిగా అందరం ఒకటే ఒకటే. అది రెండో భావం మనకి ఎవరికైనా వచ్చిందా? అందరం ఒకలాగే మాట్లాడుకుంటున్నాం, ఒకలాగే ఉంటున్నాం, ఒకలాగే చేసుకుంటున్నాం. విడిగా ఏదో అమ్మా, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటి అని తెలియదు. ఊహాతీతంగా లేదా అలా ఊహించగలిగామా? మన జీవితంలో ఎలా జ్ఞానంగా ఉంటామో అనుకున్నావా? లేదమ్మా, ఇంత యథార్థానికి మనం చేరగలుగుతున్నామో తెలియలేదమ్మా నాకు. మరి ఎంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాం? ఎవరి భావాలైనా దీర్ఘంగా ఉన్నాయా? అందరిలోనే ఒకే బ్రహ్మ ఉందని తెలియబడ్డది. భావాతీతంగా ఉంటున్నామా లేదా? మనసు రాని స్థితిలో అలా ఉంటున్నాం అంతే. ఎవరికే మాట్లాడలేదు, కష్టపడి మాట్లాడుతున్నారు అమ్మలందరూ. ఇంకా చెప్పాలంటే నాకే మాట్లాడు, మీకే మాట్లాడలేదు. మా కోసం మీరు మాట్లాడుతున్నారు, మా కోసం మీరు మాట్లాడుతున్నారు. మీకోసం? మరి మా అందరి కోసమే కదమ్మా. నా కోసం అనుకుంటున్నాను. మీకోసం కదా మా అందరి కోసం వచ్చారు. మా అందరికి చెప్పడం కోసం మీరు మాట్లాడవలసి వస్తుంది. పనులా నేను మోగ్గా ఉంటే బాగుండు, మోగ రావట్లేదు నా. అందరూ అయి ఉందనుకోను తేలిగ్గా పర్వాలేదు, మాట్లాడేది ఏమి లేదు. అందరం రిలాక్స్ ఉండదు. పరమాత్మే పరమాత్మే, నేను తప్ప నేను నేను తప్ప. అసలు ఊహే లేదు మనం ఇలా ఉంటున్నాం అలా ఉంటున్నాం. అసలు ఆలోచించట్లేదు మనం ఎవరు. అనర్గళంగా మాట్లాడేవాడు ఏమైపోయారే హెడ్లో అనర్గళంగా. ఏం నాకు తెలీదు హెడ్ ఇది అంటే కాదు, హెడ్డే 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 ఇది కాదు ఇది హెడ్డే. మరి ఈ హెడ్లో నాలుగు తలకాయలు ఏమైపోయినాయి? మాట లేదు. ఎందువల్ల మాట్లాడలేదు? వాక్ దోషం లేకుండా హాయిగా ఉండగలరు. వాక్ వల్లనే కదా జన్మలు. ఇంకా దోషం ఏముంటుంది? ఈ దేహం ఏం కాదు నేను బ్రహ్మణం అన్నమాట. చిత్రత తెలిసింది మనం తెలివైన వాళ్ళే దేహంగా. అందువలన ఎలా ఉంటే మనకి హాయిగా తెలియబడుతుంది. అందువల్ల తొందరగా సుఖతో ప్రయత్నం కూడా బాగా, ప్రయత్నం బాగా ఉండే అలా ఉండగలుగుతుంది. లేకపోతే ఇలా ఉండలేదు, ఇలా చెప్పాలని అలా ఎవరు ఉండగలుగుతారు? ఉండగలుగుతున్నారు అంటే కారణం అది. చాలా రిలాక్స్గా ఉండగలుగుతుంది. పొద్దుటే మీకు కుదిరిందనుకోండి, కొద్ది పొద్దుటే పని చేసుకుని కొద్ది పెద్దగా వచ్చి సంచిది మళ్ళీ ఆ డ్రైవరు ఆ డ్రైవర్కి వెళ్ళాలంట ఆడు తీసుకొచ్చేసి మళ్ళీ ప్రార్థన కడతారు. కొద్ది పొద్దుటే మీ పని చేసుకురండి అమలం, కొద్ది పెద్దడే పని చేసుకుని పెద్దడే వెళ్ళిపోవచ్చు కదా. మాకు టైమే ఉంది, తొమ్మిది పాకుండా నేను చూడలేదు కదా. కొద్ది పెద్దగా వస్తే దానికి నలుగురు అక్షరం లేదు ఉండి మళ్ళీ అతను తీసుకెళ్ళిపోతాడు.
చండి దానికి కన్నడ వచ్చి మీకు అర్థమైంది అలాగా ఏ పని అయినా మనం అనుకున్నప్పుడు ఎంత అంటే మనకు మేము నిష్ఠ దేవుడికి కావాలాగా వద్దా సాయంత్రం ఇది కావం దాని వల్ల చెప్పాం మనం దిగురా కూర్చుకే అలాగే ఏంటంటే తొందరగా వచ్చారనుకోండి నలుగురు ఉంటే దానికి బాగుంటుంది నీకులే తొందర గంటలు వచ్చింది పదింటికి తొందరన్నర తొందరని తెలుసుకుని వచ్చింది సంగతి రాగానే ఉంది 10 నిమిషాలు తర్వాత పంపించు అని అందరం యాక్షన్ అలాగే ఇదంతా కూడా పక్షులకే ఎంత తొందరగా రండి తొందరగా రండి అది తొందరగా వస్తుందని తొందరగా రమ్మన్నామని మన పక్షులు ఏంటరా 24 గంటలు పక్షులు మనం ఉన్నాం కదా 24 గంటలు పండుగ కదా మనకే ఆనందో బ్రహ్మ అంటే అదే పండుగ అంటే విడిగా ఏమి లేదు పండుగ అంటే అలా హాయిగా నిశ్చల స్థితి నిశ్చలంగా ఉండాలి ఎంత సుఖం మనలో ఉందో తెలు నాకు తెలుస్తుంది అనంత సుఖం మనలో బ్రహ్మాత్మైన జీవితాన్ని ఉన్నది ఎవరు నేను తప్ప 2 రోజులు ఉన్నది ఉన్నట్టే మాట్లాడేస్తాం ఆ తర్వాత మాట్లాడదాము అని నేను అసలు అనుకుంటాను ఎందుకంటే అప్పుడు అవన్నీ మళ్ళీ బొర్రలో పెట్టుకోవాలి మర్చిపో అవన్నీ ఎందుకు ఇప్పుడు ఇప్పుడే మాట్లాడేది ఫెయిల్ అవుతుంది కదా ఏమంటే అది ఫెయిల్ అవ్వాలి కదా ఎప్పటికప్పుడే పరమాత్మ ఉండటానికి మరి మనం పుట్టాము పుట్టి మనం ఉంటూ ఉంచగలుగుతున్నాం లేదా మీ ద్వారా ఎంతమంది పార్వడం జరుగుతున్నా చెప్పండి మంచి వాక్యాలు ఎడపలో పంపుతున్నారు మరి ఎంతమంది చూసి కుటుంబాలు బాగున్నాయి పొద్దున్న అంటున్నావు కదా అందరి కుటుంబాలు బాగున్నాయని ఎందుకంటే తెలుసుకున్నవాడు కుటుంబాలు బాగోవటానికి కారణం ఆడు బ్రహ్మే నేను బ్రహ్మే అనుకోబట్టి మిగిలిన మార్పు చెంది మాటల్లో ఏమి ఉండదో ఒకసేపు ప్రేమ ఒకసేపు ద్వేషం అది కాదు ఒకసేపు సంతోషం ఒకసేపు దుఃఖం అది కాదు బ్రహ్మము ఏమి అన్న భావన వల్లనే నాకు అనుకుంటుంది లేకపోతే ఆఖరి వరకు తగులతోటే ఉంటాం మనస్సు తగులు అంటే బయట దెబ్బలాడక్కర్లేదు లోపల దెబ్బలాడుకుంటాం వాళ్ళు ఎలా అన్నారు ఎలా చేయాలి నేను దీ సత్సంగం కోసం సాధన చెప్పాను అవునా ఎవరేం చేస్తే మీరు అందరూ చెప్పిన చేయట్లేదు సత్సంగం వృద్ధి చెందాలి కదా అంటే వృద్ధి చెందటువంటి అందరూ బ్రహ్మంగా ఉండదు అది వృద్ధి చెంద ప్రతి కుటుంబం బాగుంటుందా లేదా సత్సంగానికి వచ్చాక నాకు మీకని కాదు అందరూ కూడా హ్యాపీగా ఉంది అందరిలోనే దృఢ సంకల్పం దృఢత్వం వచ్చింది సంకల్పం దృఢంగా ఉంది నేను అయి ఉన్నాను నేను దేవుని పుత్రాన్ని నేను అలాగే ఉంటాను అది సంకల్పం గట్టిగా ఉంది ఆ గట్టి సంకల్పం ఉన్న నిత్యాత్మకమైన బుద్ధి బాగా పడుతుంది మనసు భావం తొలగి పరమాత్మ భావంగా ఉండగలుగుతుంది అది ఇంకేముంటుంది అంటే ఉన్నదే అవును నేను తప్ప ఎల్లోరు నేను తప్ప ఉన్నది నేను ఉన్నది నేను తెలియకు ముందు వేరు తెలిసాక ఇంకా అసహ్యంతో ఉంటున్నాయి కానీ ఇదంతా సరిపోతుందే దేహం నేను ఉన్నది అనేది రోజం చేశాను అదైతే ఆహార స్థిమితంగా వస్తుంది అవునా చూడండి ఎంత రిలాక్స్
బ్రహ్మం పంపింది ఆశ్చర్యం నాలో ఉన్నా అనుభవం ఉన్నా మరి అంతే కదా. నువ్వు వచ్చిన వాళ్ళకి చెప్పమని విధిలో ఉందండి, చెప్పుకుంటాను మనకేం పని ఎంత నీలో ఉంది చెప్పుకుంటాను ఈ దేహం నాకెందుకు నీకెందుకు నాకు అందరూ అయి ఉన్నాం అంతే అలా ఉండొచ్చు. అంతే కానీ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అందరిలోనే ఒకే బ్రహ్మ ఉండదు కానీ నీ భావనలు బట్టి నీకు జరుగుతాం అంటే అంత ముందు ఏం తెచ్చుకున్నా అది జరుగుతాం ఎవరి భావనలు ఆడ. ఇప్పుడు అహంకారం ఎంతు మమకారం ఎంతు నీకు రాదు నాకు వచ్చు ఎన్ని వేస్తా లేదా నాకు అన్నాడు ఉంటున్నాయి ఆ రంగులు కొనుక్కున్నాను సరే అవి కలెక్షన్ చేస్తున్నాను సరే అది రాదు మామూలు అయిపోరా నాటకంలో కిరీటం పెట్టుకున్న మామూలు అయిపోరా ఏంటి ఆ నాటకాన్ని కిరీటాన్ని పెట్టుకుని తిరుగుతారా కూలుకొని వెళ్ళినా పొలం వెళ్ళాను ఉద్యోగానికి వెళ్ళాను తీసత్తగా లేదా కిరీటం చెప్పండి అవన్నీ మార్పు చెందియే కదా మన నాటకంలో కిరీటం పెట్టుకున్నాడు మళ్ళీ ఉట్టడము కిరీటం పెట్టుకోండి కృష్ణుడు వేషం అయితే కృష్ణుడిలా ఉండాలి కదా నాటకంలో అందరికీ మరి ఇష్టంగా ఉండాలి లేదా ఎంత బాగా నటించారు ఒక స్టేజ్ మీద నాటకం ఆడింది మే నీ కూతురు ఏముంది ఎక్కడికి వచ్చావమ్మా అంది నువ్వు బాధపడుకున్నావు చెప్పిందా లేదా దీని కూతురు దీనికి చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎక్కడికి వచ్చావమ్మా అంతే ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి నువ్వు ఒక చోట బస్సు చెప్తే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి కదా అందా లేదా తిరిగి వెళ్ళిపో మనందరూ తిరిగి వెళ్ళిపో చిన్నపిల్లని ఎంత ఎంత బాగా చెప్పింది ఒక చోటకి యాత్రకు వచ్చామమ్మా బస్సు సెట్ అంతే సత్రంలో సత్రం ఖాళీ చేసి వెళ్ళిపోతా అని దీనికి చిన్నప్పుడు దీని కూతురు చెప్పింది అది అనుభవాలు చెప్పుకుంటా అంటే మనందరికీ ఇంకా 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 తెలుస్తా ఏర్పడుతుందండి ఇంకా బాగా తెలుసు బ్రహ్మంగా ఉండగలదు మరేంటి ఉందా కూర్చు కూర్చు మరి ఏంటి కారణం దానికి పర్లేదు అందుగురించి మీకు ఇక్కడ పని ఉంటుందండి రామకృష్ణ చెప్తాం అలాగా చేసేవాడికి పనచ్చు అంతే కదా మనకి ఏమి తెలియదు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నీ కూడా ఏది ఏ టైం ఏది అని ఉండగలుగుతున్నా లేదా మరి మన బంధువుల్లాగా ఉన్నావా లేదా బంధువుల్లా ఉన్నావా లేదా ఆధ్యాత్మిక చింతన జరుగుతుందా లేదా ఉన్న యథార్థంతో ఉంటున్నావా లేదా ఉన్న యథార్థంతో ఉంటున్నావా లేదా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నావా లేదా పరమాత్మయే నేను పరమాత్మయే నేను తప్ప రెండు ఉంది నేను తప్ప రెండు ఆకార వికారాలు ఏవి మరి ఈ ఆకారానికి మొఖంతా మూచేస్తుంది కరోనా కరోనాని మూచుడి పెట్టేస్తుంది బయటకు రెండేసేస్తుంది మరి ఉంటున్నావా లేదా బయటకు వస్తే రెండు ఇంట్లో ఉంటే ఒకటి మరి పెట్టుకుంటున్నారా లేదా నేను పెట్టుకుంటున్నాను మీరు శానిటైజర్లు దూరంగా ఉంటాం గుంపుల్లోకి వెళ్ళాలి అన్నీ జరుగుతున్నాయా లేదా మరి ఇంకెక్కడి నుంచి పిల్లల పెళ్ళిళ్ళోళ్ళకి అయ్యి మరి శుభాలకి అయ్యి మరి ఏం చేసుకుంటారు ఆ బ్రహ్మానికి అమ్మా ఒకరు సోఫా కొనుక్కున్నాక అందరూ సోఫా కొనుక్కోవట్లేదా ఒకరు గ్యాస్ పే కొనుక్కున్నాక అందరూ గ్యాస్ పే కొనుక్కోవట్లేదు ఒకరు ఫ్యాన్ మొదలెట్టాక అందరూ ఫ్యాన్ వేసుకోవట్లేదు భోజనాల టైర్లు టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ ఇళ్ళు ఎలా కట్టుకోవాలి వంటింట్లో ఈ గట్లు ఎలా కట్టుకోవాలి గ్యాస్ కట్టు ఎలా ఉండాలి ఆరి బాగున్నాయి ఇరి బాగున్నాయి
పెద్ద పెద్ద బీరువాలు చూడండి ఎంత పెద్ద బీరువాలు అవి ఇంకొకళ్ళు ఇంట్లో చూసా కదా. అలాగే మన జీవితంలో ఒకళ్ళు చూసి ఒకరు సత్సంగమేమో సత్సంగం ద్వారా మరి బాహ్యం పనులు అన్నీ అందరి ద్వారా అందిందా లేదా? అసలు దేనికి వెనకడ ఉండదు. సృష్టి యావత్తు కూడా తానే అని తెలుసాక దేన్నైనా అంగీకరించడం అన్నమాట. ఎందుకు అంగీకరిస్తా అంటే ఘోష రాదు, యుద్ధం రాదు. మరి తెచ్చుకుందా కదా జరుగుతుంది. ఇంకా దాని మీద ఇంకా యుద్ధం ఎంత జరుగుతుంది? మనకేం యుద్ధం రావట్లేదు. జరగదాన్ని జరగదు, జరిగేది జరుగుతుంది అని నిత్యాత్మకమైన బుద్ధితో ప్రవర్తన. ఎంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాం. మమ్మల్ని అందరూ కష్టపడి మరి బుద్ధిలేసి శీతాకాలమైన కష్టపడి పనిచేసుకుని ఇలా వస్తున్నారు అంటే ఇది ఎవరు చెప్తున్నారు? వేసవకాలం అని ఎండ ఈ కాలం సరంట, వానాకాలం వాన వస్తుందేమో. మరి బట్టలు ఆరేసుకుని పాపం వస్తారా లేదా? ఇలాగా బట్టలు తడుతాయేమో. ఆ గోళ లేకుండా రోజు వస్తున్నారా లేదా? ఏ కాలమైనా సత్సంగం జరుగుతుంది ఏంటి? కాలానికి అతీతంగా ఉన్న అమ్మలందరికీ నమస్తే. నిజంగా ఇది బట్టలు ఎత్తుకనే వానొస్తుందేమో మబ్బేస్తుందేమో అనుకుంటాం. అలాంటి రోజు సత్సంగానికి రాగలుగుతున్నారంటే మాట్లాడి నేను రాగలేదు మీ ఇళ్ళకే సత్సంగం అంటే ఈ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఇంట్లో పనులు చూసుకుంటూ మీరు వచ్చిన కూర్చోగలరు అమ్మ. అలాగా ఇక్కడ అబ్బాయి కోపం వల్ల మేడం ఉంది కదమ్మా, సొంతంగా రెండు ఫోటోలు వచ్చేసింది కదా. కొద్దికి కూడా వెళ్తామంటే బాగా ఎండే కూర్చుంటే మొబ్బు అలా కూడా వచ్చేది అమ్మ. సుజాత నేను దుర్గ ఇళ్ళవాడు అనుకున్నాం. అలా మొబ్బు కూడా వచ్చింది ఇక్కడ నుంచి నడిచిపోతుంది కదండి. మరి ఎక్కడి నుంచి వచ్చి మరి ప్రతి ఒక్కళ్ళు ఈ ఇంట్రెస్ట్ ఉండి తెల్లారి రెజిస్టర్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది కానీ వెళ్ళిపోవాల్సి వస్తుంది కానీ అనే పని చేసేసుకోండి. ఏది తెలిదే ఉంటుంది, ఇడ్లీ తెలియదు కదా, ఇడ్లీ వేసిస్తే పని అయిపోతుంది. ఏదైనా అడిగితే ఆయిల్ ఉండదు కదా, ఇడ్లీ అయినా అయింది కదా అని చెప్పాను. ఎందుకంటే గబగబా పనికొస్తుంది. అలా ఏదో రకంగా లేచి ఇదైతే ఆటపెక్కలో పెట్టి అట్టయితే మళ్ళీ దగ్గరుండి వాళ్ళు ఎప్పుడంటే అప్పుడే ఇవ్వాలి కదా. ఎలా మనం తిరుగుతాడు మామూలు అనుకుంటున్నావా? వంట వండేస్తున్నాడు టిఫిన్ వేసి వచ్చి ఆనాడించి మరి తొమ్మిదింటికి అంటే తొమ్మిదింటికి తొమ్మిదిన్నర కదా తొమ్మిదిన్నర అలాగా అద్భుతంగా జరిగింది. ఒకరోజున మా అమ్మగా నచ్చి వచ్చేస్తున్నానమ్మ మోసంగా మరి ఎందుకు వచ్చాడు నేను ఇంకా ప్రేమ అనేది అమ్మాంతంగా వచ్చి బుద్ధేశాడమ్మా మోటార్ సైకిల్ పడిపోయాను. ఇంకా జన్మం తయారు ఉండాలని కోల్పడిచారు కానీ ఇంత దెబ్బ తగలేదు. ఆశ్చర్యపోయారు ఏ దైవం కష్టాడా ఉంది లేకపోతే ఆ బుద్ధడానికి అసలు విడిగిపోవాల్సిందేనో నేను బాధను. మరి ఈ బ్రహ్మజ్ఞానం ఒంటి మీద ఉందే ఈ హుషారు లేరు కదా పరమాత్మే ఉంటున్నాను అది అందరూ బాగున్నారే పరమాత్మే నేను అన్న భావంతో ఉండగలుగుతున్నావా? ఇంత ఈజీగా ఉందా లేదా జీవితం? ఇది పెద్ద కష్టం కష్టం అనుకున్నాడు ఇప్పుడు ఈజీగా ఉందా లేదా? వయసు మళ్ళాక ఇప్పుడు కూడా ఈజీ అంటున్నాం. వయసులో ఉండగా అయితే కొన్ని కష్టం లేదనుకోవచ్చు. వయసు మళ్ళిన వాళ్ళే మేము అందరం ఇంకా మీకన్నా దర్జాగా ఉంటాం. ఇంకా పనులు ఉన్నాయి పిల్లలు పెళ్ళి మనకు పనే పాట మాకేమీ లేదు రా లోపల ఇంకా బాగా ఉంటానికి మనకి బ్రహ్మజ్ఞానం కుదిరిందా లేదా?
వాళ్ళకి ఇంకా పిల్లలు చదువులు పెళ్ళు పెళ్ళిళ్ళు ఏమి ఉంటాయి మీ ఆలోచన. మాకు అది కూడా లేదు, ఏ పని లేదు, బ్రహ్మంగా ఉంటుంది. ఉందా మనస్సుతో ఆలోచించడం ఎంత కష్టం, మనసుతో చేయాలి కదా, మనసుతో మాట్లాడాలి కదా. మరి మనకి సత్సంగం కారణం వల్ల అందరితో మనసుతో మాట్లాడాలి లేదా? అదే సత్సంగం వాళ్ళు అయితే మోగజీవుల్లో పడి ఉంటాం, వాళ్ళు మాట్లాడరు మనం మాట్లాడు, మరి చుట్టాలయ్య వస్తే మాట్లాడద్దా? వాళ్ళకేమో అర్థం అవుతుంది మనం ఏదో మారిపోయాం అనుకుంటారు. ఆ తర్వాత చెడ్డ పేరు మళ్ళీ నాకు మీ అమ్మగారు మాట్లాడొద్దన్నారా? ఏం మాట్లాడాలో ఏం జరుగుతుంది, అన్నీ ఉంటుంది అన్నాక ఏ విషయం గురించి మాట్లాడతారు? చర్చ రాదు, చర్చ లేదు. అదే మరి అందరూ నన్నే తిట్టుకుంటా ఉంటారు, తిట్టుకొని నాకెందుకు? మీకు జీవన్ముక్తి, మీరు జీవన్ముక్తిగా ఉంటమే నా మే నాకు ఇష్టం. తప్పుకుంటే ఇంకా యుద్ధం తగ్గుతుంది కదా. పోనండి అనుకుంటాను, ఇదే ఆఖరి జన్మంది. మనం మాట్లాడుతున్నాం పెడుతున్నాం ఉంటున్నాం అన్నీ మామూలుగానే ఉన్నాం కదా గృహస్థులు ఉండి, కానీ వాళ్ళు మాట్లాడిన దానికి సోది చెప్పలేదు, మాటకు మాట ఏదో చెప్పేసి ఉంటాను, సున్నితంగా చెప్పి తప్పకుండా. సోదులోనే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవటం కదా, ఇద్దరు ఉన్నావు రా మన ఇద్దరునా మూడో వాళ్ళ మీద చెప్పుకుంటావా లేదా? నీ మీద నువ్వు చెప్పు, నా మీద నేను చెప్పు, మూడో వాళ్ళ మీద కదా చెప్పుకోవటం. మనం లోకభావం రాక తప్పుకోవాల్సి వస్తాను, లేకపోతే బోల్డ్ సోదుండేది అంతకుముందు. తప్పకుండా అనుకుంటే అనుకుంటారు మీ జీవితం కన్నానా, మీరేం వంట మానేస్తారా? ఎక్కువ మాట్లాడలేదు, మామూలుగా అన్నీ మామూలుగానే ఉన్నారు కదా, మీరు తినడం కోసం అనుకుంటున్నారు అది, నష్టం ఏమి లేదు. నన్ను అనుకున్నా నష్టం, నేను దేహాన్ని కాదు కదా, నేను బ్రహ్మాన్ని, నాకేంటి అనుకుంటారు. మీరు అమ్మగారి దగ్గరికి వెళ్ళాక సత్సంగం ఫ్రెండ్సే కానీ మాతో తగ్గిపోయారని అనుకుంటే అనుకోని ఉన్నాయి. ఇది ఆఖరి జన్మ చేసుకోవాలా లేదా? ప్రతి ఒక్కరు ఆఖరి జన్మ చేసుకోవాలా లేదా? ఇది ఆఖరి జన్మ కదా, ఆఖరి జన్మ కదా, రేపు కూడా రావాలి. ఓయ్ 9 రేపు సెలవే కదా, గబగబా పిల్లల్ని తీసుకొచ్చి రెండరా పొడకాయ దా తల ఉంచాలి, తల ఉంచితేనే కనిపిస్తుంది. హలో అనండి. హలో బ్రహ్మం అనండి. బ్రహ్మార్పణం. చిలకలు హ్యాపీగా చాలా ఆనందం. మీకు వచ్చిన పాటలు పాడు, తలని తీసుకుని మీ అమ్మ చుక్క తలని తీసి చెప్పండి, పాటలు పాడు పాటలు. నువ్వు పొడుగ్గా ఉన్నావా? నువ్వు వెనక్కుండు వెనక్కుండి కుర్చీ మీద పెట్టుకుని ఉందో నీకు సరిపోయింది తలకాయ. చెప్పు పాట పాడు, నీకు వచ్చింది. ఉండు 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 మైక్ ఇవ్వాలి మైక్. మీ అమ్మ చుచ్చుగా తీసుకొచ్చి చక్కగా పాడు. కృష్ణపతి కోలాటం పద్ధతి గుర్తొచ్చేస్తాము. కృష్ణపతి
నందన కృష్ణ మీకు వచ్చు కదా బలాటంలో పాడినోడు కదేంటి పాడి కృష్ణ జాతి నందనందన కృష్ణ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. అవునా, నీ పేరేం పేరు చెప్పు? శ్రీహిత. నమస్కారం పెట్టు సత్సంగులు అందరికి. నమస్కారం, నా పేరు శ్రీహిత అని చెప్పు. ఇటు కూడా చెప్పు. మన మామలు పెద్దవాళ్ళు అందరూ చుట్టారు దీవెంతారు. బ్రహ్మార్పణం భగవద్గీతలో శ్లోకం చెప్పు. నీకు ఏమొచ్చు? ఏదొచ్చు చెప్పు. మరీ ముఖంగా అనిపిస్తుంది. పాడు. ఓ పక్కన చెవులు అది మూసేసి చెప్పు. బాగున్నా, వస్తాను చెప్పు చెప్పు. మీ అన్నయ్యకి వచ్చు. మీ దగ్గర నువ్వు చెప్పు, నువ్వు చెప్తా అది పాట. నీకు వచ్చు చెప్పాలి. ఓ చెప్పు చెప్పు. అందరూ పాడినాయ. పూర్ణమేవశిష్యతే సిద్ధనం యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుదః సుమంతి దివ్యే సవై. నీ పేరేం పేరు? ధనుష్. ధనుష్ పరమాత్మ ఈ రోజుని మనకి ఈ రుద్ర ద్వారా చక్కగా సత్సంగము అంతే కదా, సభ్యులమే కదా. వయసు లెక్క ఏం కావాలి, చిన్న పెద్ద అని లేదు. ఉన్నదంతా బ్రహ్మ, బ్రహ్మాత్మే జీవితాన్ని గడుపు. బ్రహ్మ అనుకుంటున్నావా నువ్వులే? మీ అమ్మ అనమంటే అంటున్నారా, లేకపోతే అప్పుడప్పుడు అనుకుంటున్నారా? అప్పుడప్పుడు గుర్తు వస్తుందా? నువ్వు నువ్వురే, నీకు కూడా అంతేనా? చాలా ఆనందం. కాళ్ళు అవుతున్నాయా? కాళ్ళు ఆటలేదా? కాళ్ళు అయితే కూర్చుని వచ్చింది. నువ్వేం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. నువ్వురే? ఫిఫ్త్ క్లాస్. అయితే పైన భర్త ఇయే పాడాడు పబ్లిక్ స్కూల్. వీళ్ళందరూ మా పిల్లలు అప్పుడు పబ్లిక్ స్కూల్లో వచ్చారు. చాలా హ్యాపీ. అన్నీ ఉంటాయి దాంట్లో, జిమ్నాస్టిక్స్ మొత్తం, శ్లోకాలు, యోగాలు అంతా చాలా బాగుంటాయి. మిగిలిన స్కూల్ గురించి నాకు తెలీదు. నీ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉంటారా? మరి సెలవులు వచ్చినాయి, వాళ్ళు నువ్వు కలవట్లేదు ఎలాగా? చుట్టాలతో కలుపుతాం అంతేనా? సంక్రాంతి, సంక్రాంతి అమ్మ నా దగ్గర ఉంటున్నాను అంతే కదా. మళ్ళీ కరోనా అంటే ఆన్లైన్ అంటారు. ఇప్పుడే బాగుంది, మళ్ళీ పెట్టేస్తారంట లాక్డౌన్. ఇంకా ఉంది, వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, మీకు గోల లేదు. మళ్ళీ మీరు మీరు చాలా కష్టం చింతలు అవుతుంది. చెప్పు. మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ అందరూ కొట్టుకుంటారా? కొట్టుకోరా? మేము కొట్టేస్తున్నాం, మా సత్సంగంలో అందరూ తీర్పు ఇవ్వమ్మా. మేము కొట్టేస్తాం. మేడం ఎలాగని కొట్టేసుకుంటున్నారా? అమ్మో
బోర్డు రంగు తిరిగితే సార్ మరి మీరు గొప్ప స్కూల్లో పిల్లలు ఆడ ఫ్రెండ్స్ నయమా మనం నయమా చెప్పాలి ఏ మనం మాటలతో కొట్టేసుకుంటున్నావా లేదా అమృతంలా తీసుకుంటున్నారంట ఇంగ్లీష్ సార్ మరి ఇంగ్లీష్ చాలా స్ట్రిక్ట్ సార్ మరి ఇంగ్లీష్ మాట్లాడాలి తెలుగు పీరియడ్ లోనే తెలుగులో మాట్లాడతాం తెలుగు పీరియడ్ లో తెలుగులో మాట్లాడతారు మిగిలినంతా ఇంగ్లీష్ లో మాట్లాడతారు చాలా ఆనందం హ్యాపీగా ఉందా మా స్కూల్ బాగుందా మీ స్కూల్ బాగుందా చెప్పండి ఓట్లు వేయండి మన స్కూల్ బాగుందా లేకపోతే మీరు కూడా స్కూల్కి వెళ్ళిపోతారా ఈ స్కూల్ వదిలేసి వెళ్ళిపోతారా ఏంటి ఈ స్కూలేనా ఆ స్కూల్కి వెళ్ళరా మీరు ఆ స్కూల్ వద్దా ఈ జన్మతో ఆకరా ఇంకా ఏ స్కూల్ చాలా ఆనందం ఆనందో బ్రహ్మ దా కూర్చో ఎలా ఉన్నారు సీతాదేవి మీరు అలా మనం అందరం ఇంకా కూర్చో మన అందరం ఇంక ఇంతే నేను 2002 నుంచి నాకు నాకే బోర్ కొట్టేస్తాం ఏం చూస్తాం రోజుని చదివేసిన పాఠాలు రోజు చదవాలంటే ఎంత బోరు వచ్చేసిన పాఠాలు మీకోసం చెప్పండి ఎందువల్లంటే ఏ ఊరు వెళ్ళినా ఎలా ఉంది హైదరాబాద్ వెళ్ళేది ఎలా ఉంది ఆడుకుంది ఆట వీధి వీధి అంతా ఆటలో ఉంటారు పిల్లకాయ జాగ్రత్తగా ఆడుకునే ఒకసారి నీకు దెబ్బతగ్గి జోడేస్తుంది జోడేస్తుంది వీధిలోంచి ఎక్కడికి వెళ్ళకండి వాళ్ళతో గడుపుతున్నామా లోపల బ్రహ్మ భవన నేను చెప్పి రేపు కూడా తీసుకొచ్చి గోపడిపోతాను డబ్బులు చెప్పు మాట్లాడమ్మా నాకంతా ఏమి మాట్లాడడం తెలియదు మీరు చెప్పిన మాటే గుర్తుకొస్తూ ఉంటాయి ఎక్కడన్నా మామూలుగా వాళ్ళతో మాట్లాడుతున్నా లోపల నేను దేహాన్ని కదా నేను ఆడుకున్నాను మాటలే గుర్తున్నాయా తిట్లు కూడా గుర్తున్నాయా అక్కడ కూడా మీరు చెప్పిన మాట చెప్తున్నాను మా నేను తిరిగి వాళ్ళకి కూడా ఇలా అమ్మగా చెప్తారని చెప్పిన అందరూ కూడా చాలా సంతోషించారు మంచి లైన్లోకి వెళ్ళారు మీరు ఒక్కటి అక్కడ కూడా మీ అక్క అక్క కోళ్ళ కూతురు సత్సంగం కాబట్టి హైదరాబాద్ ఎన్న గొడవలేదు నిజంగా సత్సంగులు కాని చోటుకి ఎక్కువ ఉండలేము బయట కానీ సత్సంగులు అందరూ ఎన్నాళ్ళున్నా ఏమి ఉండదు తేకుంటుని సత్సంగం కవర్లే చెప్పుకున్నాం ఒడ్డూరులో ఉన్నా సత్సంగం కవర్లు ఇంకా అసలు సరే ఏంటో ఆపండదో మాటలకే ఏమొస్తాయో తెలీదు బ్రహ్మం భలే అందరం కలిసేటప్పటికి చాలా హ్యాపీగా ఉంటుంది సత్సంగం ఇంకా బాగుంటుంది ఇంట్లో ఉండే కన్నా నలుగురు కలిసినట్టు ఇంకా బాగుంటుంది అంటే ఆడు మీరు సత్సంగులు కానీ దొరికిస్తే మన అక్కమ్మ గారు ఎలా ఉన్నారు అక్కమ్మ గారు ఇవన్నీ వాట్సాప్ లో చూపిస్తే అమ్మ వాళ్ళు విన్నారు వీడియో ఎందుకంటేనమ్మా ఆకారంతో ఉన్నారు మరి బ్రహ్మగా మెల్లాలో లేదా మరి ఆమెకి ఇప్పుడు అర్థమైంది కదా బాగా అంటే ఇప్పుడు వరకు ఇలా ఉన్నా ఇలా మార్చుకోవాలి జీవన్ముక్తి మనకి ముఖ్యం క్రమ్ముక్తి క్రమ్ముక్తి జీవన్ముక్తి ఏది కావాలో అది మన చేతుల్లో ఉంది అంటే మన ప్రయత్నంలో ఉంది
ఎలా సంస్కారవంతమే కాబట్టి మన ప్రయత్నంలో ఉంది. అవునా కాదు? ఇప్పుడు ఆమె బాగున్నారా? ఇంకా ధ్యానం అదే మీరు చెప్పినట్టుగానే మౌనం, ఎక్కువ మౌనం అది మనకు ధ్యానం బాగుంది. తప్పదమ్మా, ఇంకా స్మరణ ఎన్నాళ్ళు చెప్తాం? ఇంకా స్మరణతో ఉండే జీవితం మరి తగ్గించిందమ్మా, నామం తగ్గించి. ముందు నామం చేపట్టే కదా ఇలా సత్సంగానికి రాగలిగారు, ఆ అదృష్టం ఉండబట్టే కదా సత్సంగానికి రాగలిగారు. మలుపు తిరిగినట్టయిందమ్మా బ్రహ్మ బ్రహ్మ సత్సంగానికి రావటం అంటే మరి మలుపు ఎక్కువ ధ్యానం చేసుకుంటానమ్మా. అవసరానికి మాట్లాడతా మౌనంగా ఉంటాను. అది అవసరానికి మాట్లాడాలి దేహం మనసు అవసరం లేనప్పుడు అనవసరం. ఏంటి అక్కర్లేని అస్తమానం ఏం మాట్లాడతాం? మనకు అక్కర్లేని ఎందుకు మాట్లాడాలి? నీ విషయం నీకు తప్పదు అంతే కదా. బాగున్నా, చాలా బాగున్నాను. వాళ్ళ కూతురు కూడా బాగున్నారు అని అడిగారా నిన్న? లేదా రేపు నుంచి వెళ్తానని చెప్పాను. మానేస్తూ వెళ్తూ తప్పకుండా అని చెప్పింది అక్కపోతాను. ఎందుకంటే మనకు ఓపున్నంత కాలం మళ్ళీ కరోనా అంటే మళ్ళీ రావటం ఉండదు కదా. ఈ ఏడాది అంతా ఉంటుందంట, 2023 వరకు ఉంటుందంట అంటున్నారు. దాని గురించి ఎప్పుడు అప్పుడు ఎలాగే ఎవరి ఇంట్లో ఆడే ఉంటుంది, ఇప్పుడు కుదిరింది కదా గబగబా. ఆ తర్వాత మళ్ళీ ఆ హెచ్ఓ న్యూస్లోని చూసుకుంటా అంటే ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోవచ్చు అంతే కదా. దాంట్లో అక్కడ వచ్చింది మరి ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. మన ఇంట్లో పనులు చూసుకుంటా ఉన్నా కానీ లైవ్లోనే ఉండండి. లైవ్లో ఉంటే ఇంకా బాగుంటుంది. పనే కానీ ఇప్పుడు ఎడపల్లో ఆ చిన్నపిల్లలతో ఉన్నాడు వేరు, పెద్దోళ్ళు లైవ్లో ఉండండి పనే ఉన్నాయి. పెద్దోళ్ళకి బట్టలు వేసుకున్నాక లైవ్లో ఉంటేనే హాయి అంతే కదా. ఆ తర్వాత వాళ్ళు చూసుకుంటారు చిన్నపిల్లలతో ఉన్నోళ్ళు. తర్వాత అంటే యాడ్స్ వచ్చేస్తున్నాయమ్మా లైవ్లో ఉంటే పూర్తిగా ఈ కాన్సెప్ట్. లైవ్ తప్పితే యాడ్స్ వస్తాయా? ఓ స్నేహితు అదొకటి ఉందా? లైవ్లో ఉంటే కంటిన్యూస్ ఇంకా యాడ్స్ ఉండదు. చాలా ఇది కంటిన్యూగా జరుగుతుంది క్లాస్. లేకపోతే యాడ్స్ వస్తాయా? సరే నాకు మళ్ళీ యాడ్స్ వస్తుందని నొక్కుని ఇదేనా లైవ్ పెట్టుకునే కూర్చో. పని అవ్వకపోయినా మనసు చేసుకున్న చోట్లో పెట్టేసి అలా చూస్తా వింటానే పని చేసుకుంటున్నాం కదా అన్నట్టు. బాగుంది ఇదే సుఖం కదా. మరి అస్తమానం ఈ రెండు మూడు యాడ్లు వస్తాయా? ప్రతి 10 నిమిషాలు 15 నిమిషాలకు వస్తుందా? అదేలే వస్తుంది. మళ్ళీ సిరక్ కదా, మళ్ళీ మా మైండ్ అంతా కాన్సన్ట్రేట్ కొంచెం లైవ్లోనే పెట్టుకుని బంద్ చేసేసుకోండి. ఏం వంట అలవాటు అయిపోయినా రాడండి చిన్నపిల్లలతో ఉన్నోళ్ళు మాకేముంది పెద్దోళ్ళు. చాలా తెలియని ఎన్నో తెలుసుకుంటాం నలుగురు కలిసి అంతే కదా. అందరం ఎవరికి వారు చక్కగా హాయిగా ఉండగలుగుతుంది. ఉన్నదంతా నేనే అనేటప్పటికి, నేను తప్ప రెండో లేదు అనేటప్పటికి హాయిగా ఉండగలుగుతున్నాను. చూడు రాకృష్ణ ఎరా నాయన మా అందరికీ ఓ ఫోటో తీసుకు రాకృష్ణ ఎక్కడ కూర్చోవాలా? ఇంకా అందరూ తప్పుకుంటారు ఇంకా పెద్ద మనిషి దగ్గర ఆడ మన పిల్లోడు నువ్వు పిల్లోడు పెద్దోడు అందరూ తప్పేసుకున్నారు. నువ్వు చెప్పరా నీవైపు లైవ్ చూడబోతుంటే యాడ్స్ లైవ్ అప్పుడు ఏం చేసి ఇలా పెట్టుకో. ఏం చెప్పండి మేమందరం ఏం చెప్పామో అదే నువ్వు చెప్పు.
మేము అందరూ ఏం చెప్పాం? అయి బాబో మేము అందరూ ప్రిపేర్ అయి ఉన్నావా? ఏంటి ఉన్నాడా? అది అందుకున్నాడా? కష్టంగా అందుకున్నాడా? చెప్పు. మా అమ్మలు అందరం రిలాక్స్గా ఉండి ఎవరికి మాట్లాడలేవంట. నువ్వు మాట్లాడితే మేము వింటాం. అంటే ఎడతలు మాట్లాడితే మేము మౌనంగా ఉంటాం. మరి ఎడతలు కదా మాట్లాడాలి. అదే అనుభవం పొందిన వాళ్ళు మీరందరూ చెప్పాల్సింది. ఇంకా అనుభవంలోకి రాని మేమేం చెప్తాం? వాళ్ళందరూ అనుభవించుకోను. అనుభవించాలనుకో అలా కాదు. వాళ్ళు ఏమో మాట్లాడినంత ధ్యానం చేసుకుంటారంట. ఈ ముస్లిం గారిని మీరు మాట్లాడి మీరు మాట్లాడిన అంటున్నారా? వాళ్ళందరూ చూడు. మరి మీరు అందరూ చెప్తేనే కదమ్మా మాకు తెలుస్తుంది. మరి మాకు ఎలా వస్తుంది? మాకు ఎలా తెలుస్తుంది? మేము ఎలా ఉండాలి? ప్లెయిన్ గా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ధ్యానం చేసుకోవాలి? ఏంటి మీ అనుభవాలు? మీరు ఎలా ఉన్నారు? ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు చెప్తేనే కదా మాలాంటి వాళ్ళు తెలుస్తుంది. తెలియటానికే కదా వీడు వచ్చిన అనుభవాలు. అనుభవాలు ఏదైతే మేము బయట తిరుగుతూ ఉంటాం. మేము రకరకాల ఇది వ్యవహారాలు ఇండ్లు ఈ ఇండ్ల మీద పడిపోతూ ఉంటాం. మరి మాకు కుదరదు కదా. మీరంటే ఇంటికాడ కూర్చుంటారు కాబట్టి మాకు చెప్తే మేము స్లో స్లోగా మేము నేర్చుకుని అలాగే మీలాగా రావటానికి జన్మరాజ్యం పొందడానికి ప్రయత్నం చేస్తాం. మీ అనుభవాలను బట్టి ఇలా ఉంటేనే మనం చేయగలం అని మాకు అనుభవం తెలుస్తుంది. లేదా ఏం తెలుస్తుంది? ఇప్పుడు మేము బయట ఆహారాల మీద తిరుగుతాం. అన్నిట్లో అన్ని వ్యామోహాలే బయటకు వెళ్తే అంతానే. వ్యామోహం లేనిదేది? అంతా మాయ. మాయా మచ్చంద్ర అంతానే. మాయలో పడకుండా మనగా ఉండి ఇలా ఉండాలంటే మీరు ఎలాగ ఎంత కృషి చేశారు? మీరు ఎలా ఉండగలుగుతున్నారు? మీరు ఏ పాయింట్ తీసుకున్నారో ఇవన్నీ మాకు చెప్పగలిగితేనే కదా. మాయా మచ్చంద్ర. మాయా మచ్చంద్ర. మచ్చంద్ర ఏంటి సినిమా పేరు? సినిమా మాయా కదమ్మా. బయట నేను నేర్చుకున్నాను ఇప్పుడు వీడి దగ్గర మచ్చంద్ర. ఆ మాయగో పడకుండా మనలో మనగా ఉంటూ బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మంగా ఒకేసారి బ్రహ్మంగా ఉంటాం అంటే మాటలు ఆషామాషియ. వీళ్ళు ఎలా ఉండాలి తెలుసుకుని దాంట్లో ప్రయత్నం చేయాలి. ఆ మాయలు దాటుకుని రావాలి. వీళ్ళకి ఏమీ లేదు. కష్టం మీకు అలా ఉంటాం ఈజీ. మరి అది కూడా మీరు చెప్పారు. మాకు ఏం తెలుసు మీకు కష్టం ఉందా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు గృహస్థుగా ఉంటూ గృహంలో అందరికి అన్ని వ్యవహారాలు చేస్తూ వాళ్ళకి ఏ లోటు రాకుండా ఉంటూ మీరు బ్రహ్మంగా ఉండగలగటానికి కూడా అదేమి ఈజీ ఏం కాదు. అది చెప్తున్నాను అది ఈజీ కాదు. అలా ఎలా ఉండగలుగుతున్నారు అనేది మీరు చెప్తేనే కదా పది మంది చెప్తుంది. ఇంకో పది మీరు నేను కాదు కదా బయట. ఇప్పుడు అంతా ఫైనల్ ఏంటి? బ్రహ్మయోగం రాబోయేది అంతా మంది ఏంటి? బ్రహ్మయోగం అయిపోయింది. కలికాలాలు ఇవన్నీ అయిపోయినాయి. రాబోయే బ్రహ్మయుగానికి అందరూ బ్రహ్మత్వంగా ఉండటానికి మా ఈ బ్రహ్మంగా ఇప్పుడు ఆల్రెడీ బ్రహ్మ భావన జ్ఞాన సాధ సత్సంగంలో మీరు అనిపించిన అనుభవాలు ఎన్ని చెప్తే మీరు ఒక పది మంది చెప్తే దాంట్లో ఒకళ్ళు తయారవుతారేమో, 100కి ఒకళ్ళు ఇద్దరు తయారవుతారేమో. పోనీ మీ ద్వారా 100కి ఇద్దరు తయారైనా గొప్పే కదా. అంటే ఆ ఇద్దరు ఇంకో పది మందికి ప్రయత్నం చేస్తా. మనం వచ్చిన పని అవుతుంది. మనమే కాదు, మనం ఒకళ్ళమే ఇదిగా ఉంటాం కదండి. మనం పది మందికి చెప్పాలి, మనం ప్రయత్నం చెయ్యాలి. మన ఒకళ్ళే ఉండి మనం ఒకళ్ళు అనిపించేస్తే ఎలా తెలుస్తుంది పది మందికి? అది వీడు వచ్చాక మనకు తెలుసు. ఇప్పుడు అమ్మ ఉన్నారు, అమ్మ ఒకటే పెట్టుకున్నారు గోలు. ఆవిడకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా గృహస్థుగా ఎన్ని ఇబ్బందులు పడ్డా ఆవిడ ఎంతమంది ఇది ఉన్నా ఆవిడ ఏదైతే ఉన్నారో బ్రహ్మంగా పది మందికి ఏం చెప్పాడో అదే నిదానం అదే నిదానం. ఈ రోజుకి ఏ అవకాశం ఉన్నా ఇప్పుడు H1 న్యూస్ లైవ్ అవ్వచ్చు, ఇది జూమ్ ద్వారా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఆవిడ ప్రయత్నం అమ్మ చేస్తున్నారు. అమ్మ ద్వారా ఓ 10 మంది తయారయ్యారు. మరి ఆ 10 మంది ఇంకో 10 మందిని తయారు చేయాలి కదా. మాకెందుకు నేను ఎలా ఉంటాను మౌనంగా అంటే అని నేను తప్పు చెప్పానంటారా? కరెక్ట్ ఉండారా? తప్పు చెప్పాడా అమ్మాయ? కాదు కదా.
ఒకటేనండి ఏదైనా. ఇది చాలా మంది ఇప్పుడు ఒకటి జ్ఞానం తెలుసుకున్నాం మనం, మనం జ్ఞానం తెలుసుకుంటే 10 మంది చెప్పాలి. 10 మందికి చెప్పటం అంటే అనేది ఏదో మనం ఏదో చెప్పేయటం కాదు, మనకు ఉన్నంతలో ఉపన్యాసాలకు వెళ్ళక్కర్లేదు. మీకు అవకాశం అది ఎన్నైలోనికి ఎవరో చెప్పక్కర్లేదు, పచ్చాకంగా మీరు కూర్చోబెట్టి ఎవరు చెప్పరు. ఇలా ఏదో అవకాశం వచ్చినప్పుడు ఇలాగ కూర్చున్నప్పుడు చెప్పారనుకోండి, ఒక 50 మంది 100 మంది వినాలంటే ఒకరికైనా అర్థమవుతుంది కదా. ఇప్పుడు అమ్మ చెప్పమంటే అమ్మ అమ్మ రెండు ముక్కలే చెప్తారు, అమ్మకు అనుభవం అమ్మ చెప్పడం మొదలెట్టడమే ఇలా చెప్పారు. అమ్మను అనుభవం చెప్పమంటే ఏం చెప్తారు, అనుభవం మీ అనుభవాలు చెప్తే 10 మందికి ఎక్కువ. అమ్మకు అనుభవాలే ఉండవు, అమ్మ చెప్పింది ఆల్రెడీ 40 సంవత్సరాల నుంచి అమ్మ ప్రయత్నం చేస్తుంటే 100 మందిని తయారు చేశారు. బ్రహ్మలు బ్రహ్మజ్ఞానుల కింద హ్యాపీగా ఉంటారు. అది కూడా ఏమి ఆషామాషీ కాదు, ఒక 100 మంది 1000 మంది అనేది వదిలేసండి. ఒక 100 మందిని ప్యూర్గా మనం తయారు చేయడం అంటే అది ఫాలో అవ్వడం ఆషామాషి కాదు. ఆ 100 మంది ఇంకో 100 మంది ప్రయత్నం అంటే మనం ఎందుకు చెప్పాలో వాళ్ళు ఏదో అనుకుంటారు కదా అని చాలా మంది అంటారు. అది ఏ రకంగా ఎంతవరకు కరెక్ట్ అది మీకు తెలిసింది. ఇప్పుడు మాస్టర్ ఉంటారు, ఆయన తెలిసిన విద్య 10 మందికి నేను ఎందుకు చెప్పాలి, నేను చెప్తే 10 మందికి వచ్చేస్తుంది అని సగమే చెప్పాడు అనుకోండి, అర్థమవుందా? అక్కడ మరి డెడికేషన్ కాదు, ఎక్కడైనా ఏదైనా. ఇప్పుడు నాది ఒక విద్య ఉందండి, నేను ఒకరికి నేర్పాలి, నేను నేర్పాలని వీళ్ళకి అన్నీ నేర్పేస్తే నాలా 10 మంది తయారైపోతే నా విలువ ఏముంటుంది అని నేను అనుకుంటే ఇది 10 మంది నేర్చుకోరుగా. అది ఇది కూడా అంతే, బ్రహ్మ జ్ఞానం అనేది కూడా అంతే. జ్ఞానం అనేది కూడా అదే అంటున్నాను నేను అనేది. ఇప్పుడు ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగము అది టైటిల్లోనే వచ్చేసిందిగా, బ్రహ్మ భావము జ్ఞాన సాధన. జ్ఞాన సాధన అంటే ఆషామాషియా? మనం ఉండాలనుకుంటాం కానీ అది ఉండెత్తదా మనసు? మనకు ప్రధాన శత్రువు మన మనసే. ఆ మనసును జయించి మనం ఉండాలంటే ఎంత తెలు ఆ సాధన. అది ఇంకోటి ఏంటంటే 11 నేను ఉన్నానండి, నాకు నేను మీరంటే నాకు ఇష్టం, మీకు కూడా ఉన్నాను. మీరు నేను చెప్పగా మైండ్లో ఏదో మూలన మీకు అనిపిస్తుందిగా చెప్పగా. అది ఇని వాళ్ళకే చెప్తారు, ఎన్నో వాళ్ళకి ఎందుకు చెప్తారు? ఇప్పుడు మేము ఇష్టపడి మీకు కూడా ఉండేవాళ్ళకి, మీతో ఉండేవాళ్ళకి, మీ మనవాళ్ళు కూతుర్లు అల్లుళ్ళు ఏదో ఎవరో ఒకళ్ళు ఏదో మామ అనుకుంటే మీ వెనకాల ఉన్న వాళ్ళు, ఇప్పుడు అమ్మ అమ్మ అనుకుంటే మీరు వస్తున్నారు 10 మంది, ఆ అమ్మ అమ్మ 10 మంది వరకే చెప్తున్నారు కదా. దాంతోపాటు ఇంకో ప్రయత్నం ఏంటంటే నేను నా తాపత్రం ఏంటంటే ఈ లైవ్ ద్వారా చెప్తే ఇంకో 10 మందికి మీరంటూ తెలియని వాళ్ళకి అందుతుంది. అమ్మ మీరు అమ్మకి ఇష్టం లేదు ఈ లైవ్ ఇవన్నీ ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే మరి బయట ఎవరేమనుకుంటున్నారో ఇలా చెప్తున్నా తెలియదు. కానీ ఇది అమ్మకైతే నేనే ఎక్కించి క్రియేట్ చేసి అమ్మ 10 మందికి చెప్పాలి, మీ జ్ఞానం మీతోనే ఉండిపోద్దా, మీ సత్సంగం ఉండిపోతే ఎలా కుదురుతుంది 10 మంది బయట బయట చేసి కామెంట్ కామన్. అది ఒక మనిషిని బయట కామెంట్ చేయటం అనేది కామన్. ఆ కామెంట్ అనేది మనం పట్టించుకోకూడదు, మనం తప్పు చేయట్లేదుగా. ఎవరో కామెంట్ పెట్టారు మనం ఏదో న్యూస్ పెడతారు అందరికీ నేను సమాధానం ఇచ్చుకుంటాను, నేను ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎవరు ఇదివరకు అడిగారు అమ్మ ఏంటి మీ అమ్మగారు నగలేసుకుని చెప్తారు ఇదేంటి అని అడిగారు, ఏది లైవ్ లోనే చాలా మంది ఇట్టారు అమ్మ ఇదివరకైతే మన జూమ్ లోనే వచ్చింది మనకే తెలిసింది, ఇప్పుడు 10 మందికి వెళ్తుంది 10 మంది చెడ్డగా ఇలా అనుకుంటారో అని అన్నారు. వాళ్ళు నేను సమాధానం పెట్టుకుంటాం కూడా అడిగారు, దానికి నేను సమాధానం చెప్పాను. అప్పుడు నేను నా పాపం నాదే, అది ఎవరైనా తిప్పుకున్నారనుకోండి, ఎందుకంటే దీన్ని ఎంకరేజ్ చేసింది నేను కాబట్టి, ఆ పాపం నాదే కాబట్టి దాన్ని ఎందుకు అంటే అమ్మ చెప్పి తత్వం ఏంటి, మనం మన పని మనం చేసుకుంటూ మన శారీరక మన మందు ఉంటూ మానసికంగా ఎలా ఉండాలనేది చెప్తున్నారు. మనసులో మనసే ముఖ్యం కదా ఫైనల్గా, అంతిమంగా ఏంటి ముఖ్యం మనసు. మనస్సుని దాన్ని అలా స్టెబిలిటీగా ఉంచుకుని మనం చెప్పిన మాట వినేటట్టు చేయటం అంటే నేను ఇన్ని చెప్తున్నాను నా మనసు నన్ను నిన్నెత్తదా, చెప్పడం ఈజీయే అమలు చేయడం కష్టం. అంటే ఇదేంటంటే సాధన, ఇలా చెప్పగా అంటే మనకి ఓహో మనం ఇంతమంది చెప్తున్నాం కదా అనగా ఏంటంటే మనం ఉండటానికి దీంట్లో రుచి తెలిసి ఆస్వాదించి ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం, ఇదంతా ప్రయత్నమే.
అలాగే ఏంటంటే నేను ఈ మధ్యన కొత్తగా మొదలుపెట్టిన అంశం ఏంటంటే మీరు అనుభవాలు చెప్పండి అమ్మ. అదే అమ్మ ఈ అనుభవాలు అమ్మ అందరినీ అడుగుతుండడం అని కూడా నాదే, అమ్మకి నేను చెప్పడం వల్లే. అమ్మ ఏంటంటే అమ్మ ప్యూర్ అమ్మకి ఇలా చెప్పించాలి ఇలా చెయ్యాలి మీరు చెప్పండి అని అన్నాను. అమ్మ మీరు చెప్పండి చెప్పండి అంటే వాళ్ళు ఏదో అనుకుంటారమ్మో, ఎందుకులేండి మీరు అడగండి అనుభవాలు, నేనే అడుగుతాను హెచ్వన్ చూస్తారు కూడా, నేనే నా ప్రయత్నం చేస్తాను, అనుభవాలు మీరేమి అడగండి అని కూడా నేనే అన్నాను. అనుభవాలు చెప్పండి అనే అనే ఇది కూడా అని కూడా నేనే. అందువల్ల అమ్మ అడుగుతున్నారు అనుభవాలు చెప్పండి చెప్పండి. నేను అన్నాను అమ్మ ఇది 10 మందికి వెళ్ళాలి చెప్పాలి, ఇది ఇది తప్పదు, ఇంకోళ్ళు అనుకుంటారు చెప్పగా చెప్ప, వీళ్ళు అనుకుంటారు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు మనకు వద్దు. అనుకుంటే ఏంటి నష్టం, అనుకుంటే ఏంటి నష్టం, మీ అనుభవం చెప్పారు ఇని వాళ్ళు వింటారు వినలేరు, ఇది నిజం అనుకుంటే నిజం అనుకుంటారు అబద్ధం అనుకుంటే అబద్ధం అనుకుంటారు. మనం ఏమి దుర్మార్గం పనులే అది ఇంకోటి ఇంకోటి చేయట్లేదు కదా. మన మన సత్సంగం ఒక లక్ష్యం ఉచితంగా జ్ఞానబోధం చేయటం. మీరు ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళారు ఉదాహరణ అనుకుందాం, అంటే మనం ఒకళ్ళని విమర్శన కాదు ఇది ఉదాహరణ చెప్తున్నాను, మీరు అక్కడ ఎన్ని ఉంటాయి ఎన్ని వ్యవహారాలు ఉంటాయి. బయట మీరు గుడికి వెళ్ళినా 10 రూపాయలు అక్కడ దక్షిణ అయిందే మీకు తల మీద ఇది పెట్టడం, గోత్రనామాలు చదవడం పంతులు గారు గుడికి వెళ్తే చేస్తారా లేరు. మరి ఇక్కడ అంటే మనం చెప్పకూడదు అది చెప్తున్నాను చెప్పాల్సి వస్తుంది. మరి ఇక్కడికి వస్తే ఏం ఖర్చు ఏముంది మనకి, బ్రహ్మభావన జ్ఞాన సత్సంగంలో ఖర్చు ఏముందా ఈ రోజు వరకు? బ్రహ్మభావన జ్ఞానదాన సత్సంగంలో వచ్చిన వాళ్ళు నేను దీనికి ఎంత ఖర్చు పెట్టేసాను అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? కానీ పెట్టి ఎవరు పెట్టారు ఆ పెట్టిన వాళ్ళకి తెలుసు, ఎవరు పెట్టారు అనేది చూసిన వాళ్ళకి తెలుసు, వాళ్ళు దేనికి చేస్తున్నారు అది నేను ఇప్పుడు నేను సభాముఖంగా నేను ఏదో గొప్పగా చెప్పినట్టు నేను చెప్పకూడదు, అది అది అందరికీ తెలుసు, అందరి మనస్సాక్షులకి తెలుసు ఎవరు ఎంత ఖర్చు పెట్టారు. నేనే ఉన్నాను నేనే చెప్తున్నాను, నేను అమ్మ నేను ఛానల్ పెట్టుకున్నాను ఈ యూట్యూబ్లో నేను 1 ఆఫ్ ఇది పెడతాను అన్నాను. సరేనా అని ఇప్పుడు వరకు ఎవరికి అవకాశం ఇవ్వలేదు, ఇలాగ ఉంటుంది ఇలా వస్తాయి ఎలా భావన వస్తే ఇలా తర్జన పద్ధతులు ఇలా అయ్యారు నేను చెప్పాను. ఎవరు అనుకుంటారో ఇది అనుకుంటారో అన్న మీది మీ వరకే ఉండిపోతుందా, మీ 4 గోళ్ళ మధ్యన ఉండిపోవాలా, ఇది 10 మందికి వెళ్ళాలి కదా, ఎందుకు చెప్పకూడదు మీరు 10 మందికి? నా ప్రయత్నం నేను చేస్తాను దీనివల్ల ఏమీ కాదు, నేను కనిపి చేయటం వల్ల హెచ్ఓన్ న్యూస్లో లైవ్ వస్తుంది, దీనికి కామెంట్ చేసేవాళ్ళు చేస్తారు. మీ అమ్మగారు ఏం చెప్పరండి అంతా ఏముంది బ్రహ్మం బ్రహ్మం అంటారు, ఏం చెప్పరండి ఏం చెప్పరండి అని అంటారు. సబ్స్క్రైబ్ ఏముంది అది వస్తుంటే నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తాను, ఏముంది దీంట్లోని, నువ్వు ఏదన్నా పెట్టు సినిమా హీరోది నేను సబ్స్క్రైబ్ చేస్తాను, ఇది పెట్టాను మరి నేను పెట్టానా నేను పెట్టానా హెచ్ఓన్ న్యూస్, మరి దానికి నాకు బదు నాకు బదువు తెరిగి ఉండాలిగా, మరి హెచ్ఓన్ న్యూస్ పెట్టుకుంటే నాకు బదువు, మరి ఇవన్నీ తీయడానికి ఖర్చులు అవుతాయి కదా, ఎన్ని వ్యవహారాలు అవుతాయి కదా, మరి ఈ ఖర్చులన్నీ ఎలా అవుతున్నాయి. దానికి చేసేవాళ్ళు మనం చేసే ప్రయత్నానికి వెనకాల నుంచి నేను వేసే మంచిగా సత్కార్యానికి చేసేవాళ్ళు దానికి సహకారం అందిస్తున్నారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను, ఇది నా గొప్ప. నేను ఒక ప్రయత్నంలో మొదలుపెట్టాను, నేను చెప్పింది వాళ్ళకి నచ్చింది, అది ఏదన్నా మరి ఇప్పుడు ఏవో వీడియోలు చేస్తున్నాం పెడతాం, ఒక వీడియో చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అవుతుంది కదా ఊరికినే అవ్వదు కదా. ఏ ధనుర్మాసం వీడియోలు చేయాలనుకున్నాం, కర్లపాలు వెళ్ళాం, పాటలు రాయించే పాడించి చేసి పెడుతున్నాం, ఎంత అవుతుంది ఖర్చు? అంటే ఇది ఈ ప్రయత్నానికి ఇవన్నీ భక్తి, భక్తి ఎందుకు మళ్ళీ మనకి బ్రహ్మంగా ఉంటామే కదా అంటారు, మరి డైరెక్ట్గా భక్తి లేకుండా బ్రహ్మంలోకి వచ్చేస్తారా వచ్చేస్తారా? ఇవన్నీ చూస్తే అప్పుడు అక్కడ స్టెబిలిటీ అవుతుంది. ఇవన్నీ చూడకుండా బ్రహ్మం దగ్గరే మొదలై బ్రహ్మం దగ్గర ఆగిపోతాడా ఆషమాషియా? అంటే అమ్మ తత్వం ఏంటి డైరెక్ట్ బ్రహ్మమే, అమ్మ చెప్పి సబ్జెక్ట్ అదే. కానీ అమ్మ మళ్ళీ ఇలా భక్తి ఎందుకు మొదలెట్టారు, ఈ ఎందుకు చేస్తున్నారు, ఈ గుళ్ళు గోపురాలు ఎందుకు అని అంటున్నాడు, కరెక్టే. ఎందుకు ఇప్పుడు నేను మూలం ఏంటి, నేను జ్ఞానంలోకి వెళ్ళాలి అంటే మూలం ఏంటి భక్తేగా, మీరు గుడికి వెళ్ళాలి, గుడికి ఎందుకు వెళ్తున్నారు? దేవుడా నేను నాకు ఈ కష్టం తీరిపోతే నేను మీకు 10,000 వేస్తాను లేదా నాకు ఇదే వేస్తాను నాకు తీరిపోవాలన్నారు అంటే అక్కడ మీరు లంచం ఇస్తున్నారు దేవుడికి.
అంటే అక్కడ మొదలవుతుంది వ్యవహారం. ఫైనల్గా ఏం జరుగుతుంది, ఇది ఎంత ఏమీ ఉండదు, ఆటోమేటిక్గా మనకు జరగవలసిన టైంకి అది జరుగుతుంది. కానీ దేవుడు ఇచ్చేసాడని మనం అనుకుంటున్నాం. ఇక నేను దేవుడు కించమర్చమని కాదు, అది జరిగేది అదే. అక్కడి నుంచి ఆ తత్వం ఉన్న వాళ్ళ నుంచి అక్కడి నుంచి ఇది అంతా ఏమీ లేదు, ఎప్పుడు ఏం జరగాలో జరుగుద్ది, అది మనం అనుభవించాలి, అనుభవించి తీరాలి. ఎవ్వరో ఏది ఆపరో. కానీ ఇక్కడ బ్రహ్మతత్వం ఏం చెప్తుందంటే మీరు ఎలాగున్నా ఆనందంగా ఉండే తత్వం చెప్తున్నాం మనం. ఇక్కడ ఆ బాధను కూడా ఆనందంగా అనుభవించే తత్వం మనం నేర్చుకుంటున్నాం. అంటే గుడికి వెళ్ళి 10,000 దానం చేసేలైతే అమ్మవారిని దండం పెట్టుకుని ఇంకోటి చీర అలంకరిస్తారంటేనో మన కష్టాలు తీరిపోతాయి అనుకోవటం అనేది దాన్ని వద్దని అనుకూడదు, అది చాలా తప్పది. అంటే అక్కడి నుంచే మొదలవుతుంది భక్తి. కష్టం కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్తారు, కష్టం లేకుండా దేవుడి దగ్గరికి వెళ్తారు. ఎంతమంది వెళ్తారు కష్టం లేకుండా దేవుడు ఉంటారు, వాళ్ళు వేరు, వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ దేవుడి దగ్గరికి కష్టం వచ్చినాడు వెళ్తారు, కోరుకుంటాడు, అమ్మ నా కోరిక తీరిపోయింది, నేను ఆ పాలన అమ్మవారి దగ్గరికి వెళ్ళాను మొక్కుకున్నాను, మీరు అక్కడికి వెళ్ళి మొక్కుకోండి అయిపోతుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నీకు ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్న తర్వాత నీకు టైం వచ్చింది, అక్కడ మొక్కుకున్న వలన రాలేదు, అవలేదు అది. ఇది ఎప్పుడు తెలుసుకుంటాడంటే ఈ చివరి స్టేజ్కి వచ్చినప్పుడు తెలుసుకుంటాడు. కానీ డైరెక్ట్గా మనకి చెప్పేస్తాడు ఏంటే అందుకోసం అనేది. ఇప్పుడు మనం యజమాన్ బ్రహ్మతత్వంతో పాటు భక్తి కూడా, ఇప్పుడు ధనుర్మాసం ఉంది, అది స్టోరీ, అది ఎంతమందికి తెలియదు. ఈ ఈ స్టోరీలు అన్నీ ఏంటంటే మనకి ఇవన్నీ తెలుసుకోవడం కోసం. తప్పుడు ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చినట్టే ఇంకేమి లేదు 100%. అదే డైరెక్ట్గా అన్నారు, అదే ఏంటే ఆ బ్రహ్మం బ్రహ్మ అంటే ఏముంది, బ్రహ్మం అంతా నేనే, అంతా నేనే, బ్రహ్మమే నేనే అంటే ఏంటి, అది తప్ప రెండో చెప్పడేంటి అక్కడ మీ అమ్మగారు అని అడుగుతారు. అదే మన భావంతంగా కొంతమంది సబ్స్క్రైబులు చేయించాం కదా, తప్పక వాళ్ళు అడుగుతారు అన్నమాట, ఏ వచ్చేస్తుందిరా బాబు నాకు ఇలా పెట్టగానే వచ్చేస్తుంది మీ అమ్మగారు, అంతా నేనే అంటున్నారు, ఏంట్రా బాబు అది, ఏంట్రా బాబు మాకు అర్థం అవ్వట్లేదు బాబు, లేదా రాజకీయ నాయకుల ఉపన్యాసం, లేదా సినిమా స్టోరీలో ఈలియో అలియో పాటలో ఆ టిక్ టాక్లో పెట్టచ్చు కదా, చూస్తాం కదా. మరి ఒక టిక్ టాక్ ఏదన్నా పెడితే ఏమవుతుంది, ఒకేసారి పెట్టగానే 10,000 మంది చూసేస్తారు, మంది చచ్చేసాడు 200 మంది చూస్తారు. ఆ 200 మంది చూపించి స్టేజీకి వచ్చామంటే ఆషామాషి కాదు. ఒక వీడియో మనం 300 చూస్తున్నాం అంటే ఆషామాషి కాదు, మనకు 100 మంది 10 మంది చూసినా చాలు, ఆ 10 మంది చాలు. ఆ ప్రయత్నం ఒక బ్రహ్మ అమ్మాలు రావచ్చు, లేదా హెచ్ఎన్ న్యూస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి ఏదో రూపంలో మనకి 10 మంది చూడటం ముఖ్యం. అది చూసి ప్రయత్నం, 10 మంది వెళ్ళే ప్రయత్నం మనం చేస్తున్నాం. అలాగా మీ అందరినీ నేను కోరుకునేది అంటే నాతో పాటు మీ అందరూ కూడా మీ అనుభవాలు చెప్తే, నా అనుభవాలతో పాటు మీ అనుభవాలు, అంటే నాది అనుభవం కింద రాదు, నేనేంటంటే ప్రయత్నం చేస్తున్నాను, అందరికీ చూపి తెలిసే ప్రయత్నం చేస్తున్నాను, నా అనుభవం నాతోనే ఉంటుంది. నేను మీకే మీ అనుభవం ఏంటంటే నేను ఎక్కడ ఎందుకు ఆగిపోయానంటే, మీ అందరి భావాలు ఒక ఇక్కడ సత్సంగంలో ఉన్న భావాలు నచ్చి మీది నచ్చి నేను ఎక్కడదో ఆగిపోయాను. నేను ఎదరికి వెళ్ళా, నేను ఇక్కడికి వచ్చి నేను నా ఛానల్లో ఇది ఒక పార్ట్ కింద చేసుకుందామని వచ్చాను. అందరూ అడిగారు ఏ నీకేం వస్తుంది, ఇది బ్రహ్మ అమ్మ రోజు లైవ్ చేస్తున్నా, ఎంత ఇస్తున్నారు నీకు, ఎలా చేస్తున్నా. ఇప్పుడు అదే ఏ రాజకీయ నాయుడు ఇంటర్వ్యూ చేస్తాడు 10,000 ఇస్తాడు, ఎందుకంటే రేపు వద్దు మళ్ళీ ఓట్లు అడగాలి, సినిమా ఎవడో వచ్చి సినిమా ప్రమోషన్ అదేదో ఈ మధ్యన ఎక్కడ చూసినా టీవీ పెడితే నా స్వామి అంటే పాట వస్తుంది, అతుక్కుపోతుంది, అది పెట్టాను ఇంకో 10,000 మంది చూస్తారు. అలాగా నా వంతుగా నేను చేసేది నేను చూసిన చేస్తాను. అలాగే మీరు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచో 10 ఏళ్ళ నుంచో 5 ఏళ్ళ నుంచో అమ్మను ఫాలో అయ్యేవారు, మీరేం నేర్చుకోండి. నేను చెప్పలేనంట, చెప్పకపోవడానికి ఏముంటుంది అంటే నేను అనేది నా ప్రయత్నం, ఇలా 10 మందికి చెప్తేనే కదా, మీరు ఇంకోళ్ళు చెప్పడానికి వినరు. అదే నేను హెచ్వన్ న్యూస్లో నేనేం చేస్తాను, తీసి పెడతాను, ఇన్ని ఒకటి వింటాడు ఇల్లు అంటాడు, దీంట్లో ఇది బలవంతమేమీ లేదు, ఇంకోటి లేదు. అంటే మనం ఇది ఒక సంఘ సంస్కర్త కార్యక్రమం కింద చేయాలనేది అంతే. ఒక 10 మందికి ఉపయోగపడే సర్వీస్ అంటాం మనం, ఇంకోటి అంటాం, ఇది ఒక సర్వీసే, ఇది ఒక సర్వీసే.
బ్రహ్మంగా ప్యూర్గా మీకు ఏది జరిగినా ఇది నా మంచికే అని ఉండగలగటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. మనసు మనం ఉండవు, మన ప్రథమ సత్తు మన మనసే, ప్రథమ శత్రువు ఎవరో మన మనసే. మరి ఆ మనసును జయించడం అంటే మాటల ఎవరో కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు శత్రువు. మనం ఏదో ఆడు మోసం చేసాడు, ఇది మోసం ఏంటో అది తప్పది. ఎవడో ఎవడో ఎందుకు మన మనసు సరైంది, ఇంకోటి మనల్ని ఎందుకు మోసం చేస్తాడు? ఆడాడు నన్ను మోసం చేసాడు, వాడికి లక్ష రూపాయలు ఇస్తాడు అగ్గొట్టేసాడు, అది ఇంకోటో అది ఇంకోటి అంటాడు. అసలు మనం కరెక్ట్ అయితే ఆడేం చేస్తాడు? వడ్డీకి ఇచ్చో, వడ్డీ డబ్బులు 3 రూపాయలు ఆశించి ఇచ్చో, ఆడు అగ్గొట్టాడు పాటమే. అది నువ్వు ఇవన్నీ వీటిలన్నీ జయించి లేకపోతే ఇంకొకరికి ఇవ్వచ్చు, ఇవ్వం కొనుక్కో, ఇంకో స్థలం పొలం కొనుక్కోవచ్చు. నేను ఇప్పుడు చెప్పడానికి ఫైనల్ గా అంతిమంగా అందరికి చెప్పేది ఒకటేనండి, మనం నేర్చుకున్నది 10 మందికి ఏదైనా చెయ్యాలి. మీరు డబ్బు దానం కాదు, ఇది కాదు. అంటే నా దగ్గర డబ్బు లేకపోయినా నేను ఆనందంగా ఉండటానికి బోలని మార్గాలు, అది ఆ అనుభవాన్ని మనం 10 మందికి ఇవ్వాలంటాం. ఇప్పుడు నాకు 10,000 కావాలంటే మీరు నా 10,000 ఇవ్వటం వల్ల నాకు ఉపయోగం లేదు. కానీ ఈ 10,000 అవసరాన్ని నేను జయించి నేను ముందుకెళ్ళి నన్ను నేను స్వయంగా వెళ్ళి నేను స్వయంగా వెళ్ళి ఆ అవసరాన్ని నాకు నేను ఎలా తీర్చుకోవాలనే ఒక ఇది మనకి అది ఎప్పుడు వస్తుంది అంటే ఈ తత్వం వలన, ఈ భావనల వలన, ఇది వల్ల వస్తుంది. ఈ 10,000 అంటే ఈరోజు ఆ 10,000 అయిపోతుంది నాకు. ఆ 10,000 సాయం ఓ పూట ఎవరికో భోజనం పెట్టారు, ఆ పూట మరి 365 రోజులు అటు భోజనం పెట్టగలరా? కానీ 365 రోజులు పదిహేను హాయిగా ఉండేది ఈ బ్రహ్మ భావన ఇంకా బ్రహ్మంగా ఉండగలదు. ఆ బ్రహ్మంగా ఎలా ఉండాలో 10 మందికి చెప్పమంట. మనం చేయాల్సింది ఇప్పుడు మనకు బిజినెస్ ఉంది, ఇది బిజినెస్ అని కాదు అసలు చెప్తున్నాను, బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి మనకి 10 మందికి చెప్తామా? అదొకటి బిజినెస్, ఇదో ఇది బిజినెస్ అంటే బిజినెస్ అని కాదు ఇది. అంటే ఇది ఇది ఒక మన ఆత్మసంతృప్తి. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను, అంటే మనం అన్ని ఫ్రీ అయిపోయి ఉన్నాం, ఏమీ లేదు, అన్నీ బాగున్నాయి, అన్ని సమకూర్చేస్తే అంటున్నాం. మనం 10 మందిని చూసుకోవాలి. 10 మంది చూసుకోవాలంటే మీరు దాచుకున్న డబ్బులు 10 మందికి పెట్టేస్తే అయిపోతా? 10 మందిని హ్యాపీగా ఉంచాలంటే ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న 10 రూపాయలు అన్నదానం చేసేసి లేకపోతే ఇంకొకరికి పట్టుబట్టలు పెట్టేసి ఇంకోళ్ళు పెట్టేసి స్కూల్ ఫీజు పెట్టేస్తే అయిపోదు కదా? ఆ రోజుతో అయిపోదు కదా? అంటే నేనేమన్నానంటే జ్ఞాన 10 మందికి జ్ఞానాన్ని పంచమంట, 10 మందిని జ్ఞానులుగా తయారు చేయమంట. అమ్మ వచ్చిన రోజు నుంచి ఇదివరకు అదే పని చేస్తున్నారు. ఇప్పుడు అలాగా ఏదో సత్సంగాలు పెట్టేమని కాదు, మీకు ఇంటికాడ ఉండి చేయండి, తప్పేముంది. 10 మందికి చెప్పండి, లేదా అవకాశం ఉంటే ఇలా నారాయణ ఇప్పుడు అందరూ మీకు అవకాశం ఇవ్వరు, మీకు ఇలా చెప్పండి యూట్యూబ్ ఇక్కడ పెడతాను, మీ అనుభవాలు చెప్పండి అంటే అందరూ మీకు వచ్చే అనుభవం అవకాశం ఇస్తారా? మీకు నే ఇస్తాను 10 మందిని చూడడానికి. అంటే 10 మంది చూడడానికి అంటే మన తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో వినరో. అంటే మనం ఇది ఇది ఒక సర్వీస్ కింద పెట్టుకోమనేది నా అభిప్రాయం. ఇది నేను చెప్పేది కరెక్టా ఒప్ప, దీంట్లో ఏది ఉన్నదో అది మీరు సరి చేసుకోండి. ఇది ఓకే అంటే వింటారో, ఓకే కాదంటే పక్కన వదిలేస్తారు. మాయ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మీరున్నారు, నేను ఈరోజు చెప్తున్నాను మీరున్నారు, మీ వయసు ఎంత ఇప్పుడు? 84లో కూడా మీకు మాయ మాయ మాయలు అడ్డరావా మీకు? అది మీరు అది తర్వాత అది మీ అనుభవం వలన మీరు ఉండగలుగుతున్నారు, అది సామాన్యమైన విషయమా? మీరు ఉండి కూడా మీరు ఏమనుకుంటారు, అయ్యో నా మనవడికి 100,000 రూపాయలు జీతం టీసీఎస్లో, నా మనవరాలు పెళ్ళి, లేదా నా మనవడు పెళ్ళి, నా మనవడికి కొడుకు పుట్టాడు, ఆయన చూడాలి, ఆయన ఆడించాలి, మరి ఇది మాయ కదా? అదేనమ్మా నేను చెప్పేది కూడా అదే. అలా మీరు ఈ వయసులో కూడా మీకు మాయలు ఇన్ని మాయలు అడ్డొస్తున్నాయి కదా, మరి వయసులో ఉన్నోడికి ఇన్ని మాయలు ఉంటాయి, సంసారంలో ఉన్నోడికి ఎన్ని మాయలు ఉంటాయి, కొడుకు మళ్ళీ ఆయన ఉద్దరింప చేయాలి, అటు రేపు వదిన చూస్తాడో లేదో తెలీదు, చేస్తాడే. అంటే మీ కొడుకు ఉన్నత స్థితికి వెళ్ళినా అలాగే ఉండాలి, మామూలుగా ఉన్నా అలాగే ఉండగలగాలి, రేపు వద్దు మీ కొడుకు మీకు ముద్ద పెట్టకపోయినా అలాగే ఉండగలగాలి. దేన్నైనా మనం అంగీకరించాలి. ఈరోజు ఏం చేస్తాడు, కొడుకు సర్వం దోషేస్తారు, కొడుకు పిల్లకి రేపు వద్దు చూడలేదని బాధపడతారు, నా కోడలు నన్ను చూడదు అంటారు. ఎందుకు చూడదు? మీ కోడలు తగ్గట్టు ఉంటారా? కూతురు తిట్టినా ఆనందంగా భరించారు, కోడలు తిడితే
బాధ వస్తుంది. అంటే మనలోనే ఉన్నాయి కదా లోపాలు, ఇన్ని అటెన్ని మనం బ్యాలెన్స్ చేసుకుని రావాలంటే ఫైనల్ గా మనం ఉండాల్సింది బ్రహ్మ. ఫైనల్ గా బ్రహ్మం దగ్గర, బ్రహ్మం దగ్గర రావాలంటే ఇవన్నీ మీరు రుచి చూసేస్తేనే వస్తారు. ఈ రుచి చూడకపోతే రారు డైరెక్ట్ గా. డైరెక్ట్ గా రావడం అంటే అసమాశయం కాదు. కొడుకు మీ కోళ్ళు తిట్టాలి, కోళ్ళతో తిట్టించుకోవాలి, లేదా కొడుకుతే మళ్ళీ కూతురు తిడితే చాలా బాగుంటది. మళ్ళీ ఎవరితోనే చెప్పుకోరు. అదే కోడలు తిడితే మాత్రం, మరే కోడలను కోళ్ళు తిడితే తిట్టిందని సర్దుకుంటే రేపు పొద్దున్న ఇంకో సంవత్సరం తర్వాత అయినా కోడలు తెలుసుకుంటుందిగా. అంటే నేను 10 సంవత్సరాలు మా అత్తగారిని నేను తిట్టాను, హింసించాను, నన్ను ఏం అనలేదు అని మరి అక్కడ దాకా మనం ఒప్పు పెడతాం 10 మంది చెప్పకుండా. అలా చెప్పకుండా ఉండగలాలంటే ఎంత సాధన చేయాలి? సాధన అనేది, జ్ఞాన సాధన అనేది నిరంతర ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. ఈ జ్ఞాన సాధన అనేది మనం ఆ జ్ఞాన సాధన అనేది 10 మంది చెప్పడంలో కూడా అది కూడా ఒక సాధనే. చెప్పగా చెప్పగా ఏమవుతుంది? ఒక కథ ఉంది, గాంధీ మహాత్ముడు దగ్గరికి మీలాంటి తీసుకెళ్ళి, నా కొడుకు రోజు బెల్లం ముక్క తినేస్తున్నాడమ్మా, మీరు చెప్తే మానేస్తాడు, చెప్పండి అమ్మా అని గాంధీ మహాత్ముడు తీసుకెళ్తాడు మీలాంటి పిల్లలు. అమ్మ రేపు తీసుకురా అమ్మ చెప్తాడు, మళ్ళీ రేపు వెళ్తాడు, మళ్ళీ రేపు అలాగ నెల రోజులు తిప్పిండారు. అమ్మ బెల్లం ముక్క తినకూడదమ్మా, మంచిది కదా, మానేయమ్మా అని చెప్తాడు గాంధీ దగ్గర. ఈవిడ ఏమంటది, ఏంటి ఈ ముక్క చెప్పడానికి నేను 4 రోజులు తిరగాల, మరి ఇంకేదో చేసేస్తారు రేపు రేపు అంటే అది ఏదో ఆవిడేదో ఊహించేసుకోండి. ఇంతకీ ఏం చేయాలి చెప్పనా, మనం ఎదట వాళ్ళకి చెప్పాలి అంటే అది అది గాంధీ మహాత్ముడు ఆచరణలో లేదు. గాంధీ మహాత్ముడు కూడా రోజు బెల్లం ముక్క తింటాడు, అర్థమైందా? అది మానేసి అంటే ఇప్పుడు మరి మన 4కి జ్ఞానం పంచాలంటే మన జ్ఞానంగా ఉంటేనే కదా పంచగలం. మీరు అజ్ఞానులుగా ఉంటే 10 మంది జ్ఞానం పొందలేరుగా. అంటే మీరు జ్ఞానులుగా ఉన్నదా, నేను దాన్ని నిలబెట్టుకోవాలంటే రోజు జ్ఞాన సాధన చేయాలి. జ్ఞాన సాధన చేయాలంటే మన నోట్లోంచి పదే పదే అదే మాట రావాలి. శ్రీరామ 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 ఉన్న మనసులో ఇంకోటి ఉన్నా పైకి శ్రీరామ శ్రీరామ అనుకుంటే ఏమవుతుంది, ఆ భగవంతుని నామస్తున్నారని ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అదే లేదనుకోండి రాదు. అదే 10 మందికి అమ్మ బ్రహ్మం ఇలా ఉండాలని చెప్పారనుకో, మీకేమనిపిస్తుంది, మీరు తప్పు చేసినా నేను అలా చెప్తున్నాను కదా అంటే. దీంట్లో రెండు, మీకు సాధన జరుగుతుంది, మీ వల్ల ఇంకో 10 మంది తెలియజేస్తున్నారు. ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం యొక్క ఇది 10 మందికి మన జ్ఞానానికి ఖచ్చితంగా పంచాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న తీరు అలాంటిది. మనం ఇప్పుడు పరిస్థితి కలియుగంలో ఇదంతా దీన్ని మనం మనుషుల్ని ఇలా చెయ్యాలి అంటే మనం మనగానే ఉండాలి. మనం ఎవరైనా అడిగితేనే కరెక్టే, అడిగితేనే చెప్పాలి, అవకాశం ఉన్నప్పుడు చెప్పాలి. నేను అంటున్నాను మీకు చెప్పడానికి అవకాశం లేదు, సరే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి మీ అనుభవాలు తెస్తాను, నేను ఇలా అని చెప్తాను. అంటే ఇది కొంతమంది ఏంటంటే, అంటే నేను ఎందుకు చాలా ఓపెన్గా ప్లాన్గా మాట్లాడుతున్నాను అంటే, అమ్మ అనుభవాలు చెప్పండి అనుభవాలు చెప్పండి, కొంతమంది యూట్యూబ్లో చూస్తారు కదా మీ అమ్మగారు ఏంటి అందరితో బలవంతంగా అనుభవాలు చెప్తున్నారు అని అడిగారు. అంటే అది తెలియదు కదా వాళ్ళకి, తెలియదు కదా, బలవంతంగా అమ్మ చెప్పించట్లేదండి. అమ్మనే నేను బలవంతం చేస్తాను, అమ్మ చెప్పించండి, అమ్మ నేను బలవంతం చేశాను. అమ్మ అమ్మకి ఇది వరకు ఎప్పుడండి మీరు అనుభవాలు చెప్పండారా చెప్పండారా అని ఈ ఇన్నాళ్ళు సత్సంగంలో అడిగారా? అమ్మకి ఏం తెలీదు, అమ్మ అమ్మ చిన్న పిల్లల మనస్తత్వం ఎవరేం చెప్తే ఇప్పుడు నేను చెప్పింది అంటున్నాడు. నేను చెప్పింది ఎందుకంటానంటే, ఓహో వీడు పెడుతున్నాడు కదా 10 మంది నిజమే కదా 10 మందికి వెళ్తున్నాయి అంతే. అయ్యో నేను బలవంతంగా చెప్పండి అంటే యూట్యూబ్ లో 10 మంది చూస్తారో వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఈ భావనలు అమ్మకుండవు ఇవన్నీ. ఇక అర్థమైందా మీకు? అమ్మ ఇప్పుడు సత్సంగంలోకి వెళ్తే అమ్మ నన్ను కేపేర ముందు వచ్చి అనుభవాలు చెప్పమంటారని సగం మంది రావడం మానేస్తున్నారు, వద్దాం అనుకున్నాం. ఇవన్నీ ఏంటండి, అంటే ఇవన్నీ అమ్మకి తెలియదు కదా. అమ్మకి అమ్మకి ఒకటే తెలుసు, రామకృష్ణ అనుభవాలు చెప్పించమంటే దీంట్లో, అంటే అమ్మ ఒకటే, దీంట్లో తప్పలేదు కదా. అదే అమ్మ, అదే అమ్మ లేదు, ఇంక అమ్మ అమ్మ చేత ఇంకో వ్యవహారం అనుకోండి చేయరు. ఇది ఎందుకు చేయటం అంటే అమ్మకి ఏం తెలియదు, దీంట్లో
కరెక్టే కదా, 10 మందికి వెళ్ళాలంటే ఇదే కదా మార్గం అనుకోని చెప్తాను అంతే. కానీ అమ్మ మీరు భజనలు ఆడుతుంటే చెప్తుంటే బలవంతంగా చెప్పింటున్నారు ఇంకోళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు సబ్స్క్రైబులు చేయండి అమ్మ, సబ్స్క్రైబులు ఎవరు చేయట్లేదు అమ్మ, 300తో వచ్చాను మీ దగ్గరికి నేను, 300 అలాగే ఉన్నాయమ్మ, వ్యూస్ అయితే వచ్చేస్తున్నాయమ్మ, మరి సబ్స్క్రైబులు చేయకపోతే మరి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదమ్మ రేపు వద్దు నేను అని నేను అంటే ఆవిడ ఆవిడ అంటే అందరి చేతనే సబ్స్క్రైబుల్ సబ్స్క్రైబ్ 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 అంటే అందులోనే అంటే అందరూ అందరూ అంటారు ఏంటి రామకృష్ణ సబ్స్క్రైబ్ ఎచ్చుకోండి న్యూస్ మీద సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అంటున్నారు, సబ్స్క్రైబ్ చేయండి ఏముంది ఏం వింటున్నాం కదా సబ్స్క్రైబ్ ఏముంది సబ్స్క్రైబ్ బలవంతంగా చేయండి అలాగే అమ్మాయి బలవంతంగా తిట్టుకున్నావు కొట్టుకున్నావు వేయ సబ్స్క్రైబులు చేశారు. ఇంకా తర్వాత నేను అలా సబ్స్క్రైబ్ అడగటం ఆ 1000 మించి ఆ 1000 మంది నుంచి మళ్ళీ ఇంకో 10 మంది వెనక్కి వచ్చాడు, నాలుగు మళ్ళీ ఆ 10 మందిని పూడ్చుకోవటం. ఎందుకు సబ్స్క్రైబ్ అంటే ఈ సబ్స్క్రైబ్ చేయటం అనేది ఎందుకు అన్నానంటే మనం యూట్యూబ్ ద్వారా 10 మందికి వెళ్ళాలంటే సబ్స్క్రైబర్లు ఉంటారు కదా, ఆ సబ్స్క్రైబర్లను బట్టి అలాగలాగే మనం షేర్లు చేసినాయి లైక్ చేసి అలాగలాగే 10 మందికి ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసమే ఈ సబ్స్క్రైబర్ అంటే చాలా మందికి తెలియదు చాలా మందికి ఈ సబ్స్క్రైబర్లు ఎందుకు అంటే బయట ఎవ్వలేని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమంటారు. సబ్స్క్రైబ్ మీరు ఎక్కడైనా యూట్యూబ్ ఛానల్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అంటారు అవి చేసేస్తారు. ఎందుకంటే మరి టిక్ టాక్ వీడియోలు లేదా వంటలో ఈరోజు ఏం స్పెషల్ వంటలో ఇవన్నీ వస్తాయి కదా, ఇది చేయరు. చేసినా చేయకపోయినా అది వేరే విషయం అనుకోండి. అసలు చెప్తున్నాను నేను అంటే అమ్మ అమ్మ ఇలా సబ్స్క్రైబ్ ఎందుకు బలవంతంగా చేయమన్నారు అమ్మ 10 మంది నాకే అనిపించింది అమ్మను ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారో ఏం తిట్టుకుంటున్నారో నేను అనవసరంగా అన్నాను చెప్పాను. ఇప్పుడు అమ్మ బంగారు వస్తులేసుకుని పట్టు చీరలు పెట్టి కూర్చుంటున్నారు అని 10 మంది అంటారు, ఇవన్నీ పాపాలన్నీ నాకే కదా, మరి అంతే కదా నా వల్లే కదా నా వల్లే కదా అందరు తిట్టుకుంటున్నారు అమ్మే అమ్మను అసలు ఎవరికి తెలియని వాళ్ళు మీ 10 మంది చేసిన వాళ్ళు 10 మందికి తెలిసి అంటే బయటకు వెళ్ళేటప్పుడు కామెంట్ అనేది కామం. మనం ఒక పని చేస్తున్నామంటే 10 మందిలోని మన గురించి మంచి చెడులు చెప్పుకోవటం అనేది కామన్. కానీ మనం ఏం చూసుకుంటాం, మనం ఏంటనేది చూసుకుంటాం, ఎదటోడు ఏదన్నది మనకు సంబంధం ఏంటి. ఇప్పుడు ఎదటోడు మీ అమ్మగారు ఏంటి అమ్మ అమ్మ అంటున్నారు బంగారం దగ్గరేసి కూర్చుంటున్నారు ఏ రోజుగో రకం ఇలా పెడుతున్నారు అలా పెడుతున్నారు ఇలా పెడుతున్నారు ఇలాగా ఇలాగా అని నన్ను కామెంట్ చేస్తే అందరూ మా వాళ్ళు మా దేశంలో బోలు మంది ఏంటి మీ అమ్మగారు ఎలా బంగారం వేసుకుని కూర్చున్నారు అని నన్ను బోలు మంది చాలా మంది అడిగారు. ఇది సత్సంగం నాలుగు గోడల మధ్యనే మన కనుమలో జరుగుతుందమ్మా, ఎలా మాట్లాడుకున్నా పర్లేదు ఇలా లైవ్ లో అంటే 10 మంది అమ్మ నేచురల్ గానే మాట్లాడతారు, లైవ్ 10 మంది చూస్తున్నారని ఇంకోలాగా కాదు. మీతో మీరు నలుగురితో మామూలు కూర్చుని ఎలా మాట్లాడతారు అలా మాట్లాడారు గతమైంది ఇంకా అవన్నీ తెలియదు. అమ్మ ఒక చిన్న పిల్ల చంటి పిల్ల చంటి పిల్లల్లో చంటి పిల్ల అర్థమైందా మీకు, చంటిపిల్లగా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు సమయస్ఫూర్తిగా మాట్లాడతారు మిమ్మల్ని మెప్పి పెడతారు మీకు అనుకూలంగా, ఏదో అనుకూలంగా ఏం మాట్లాడరు కదా ఏమంటే అది దానివల్ల చెడ్డ కూడా ఉంది. చెడ్డ ఉంటే అది పబ్లిక్ అనుకుంటే మనకేంటి, మనం ఏంటి అమ్మకి తెలుసు సత్సంగం ఎలా నడిచింది ఎలా జరిగింది ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడి పెట్టారు మీకు తెలుసు, మీకు తెలియదు కదా పూర్వం నుంచి ఉన్నవాళ్ళు ఈరోజు కొత్తగా వీడియో ఇన్ని రకాల ఇన్ని వ్యవహారాలు ఎన్ని ఉండాడు ప్లేన్ గా హ్యాపీగా నవ్వుతూ ఉండగలిగి ఎవరేమనుకున్నా అంటే అది బ్రహ్మతత్వం వల్లే సాధ్యం, అది అనుకునే మాట బ్రహ్మతత్వం వల్లే సాధ్యం. ఏముందా మీ అమ్మ మీ అమ్మ బ్రహ్మ అమ్మ బ్రహ్మ అమ్మ అంటావు ఏముందా అదే చెప్తారు చెప్పిందే చెప్తారు అది తప్ప ఏం చెప్పలేంటి అసలే. కానీ అలా చెప్పగలగడానికి నేను అన్నాను అమ్మ అది మొదట చూసిన వాళ్ళకి అర్థం అవుతామా, పూర్వం నుంచి చూడాలి అమ్మ పుస్తకాలు ఉంటాయి చదువుకోవాలి ఈ ఊరికినే వాళ్ళు పూర్వం నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అమ్మ అది తప్ప రెండో చెప్పరు అదే చెప్తారు వేరే మాయలు ఏదో ఇంకొక గురువు గారు చెప్పినట్టు నవ్వుతాని ఎగవేగల పగలగలు కానీ లేకపోతే ఏదో ఎంటర్టైన్మెంట్ గానో లేకపోతే ఇంకోటిలోనే కాదు అది ఉండదు ఆ తత్వం ఉండదమ్మా. విధానం ఇది ఒకటే, ఈ విధానాన్ని అర్థం చేసుకున్నాడు ధన్యులు జీవన్ముక్తులు జీవన్ముక్తి పొందాలి అంటే మరో జన్మ లేకుండా జీవన్ముక్తి పొందాలి బ్రహ్మంగా ఉండటం అనేది ఈ వర్డ్స్ మీరు డైరెక్ట్ గా విని
దాని అంటే మీకు చెప్పక్కర్లేదు, ఇది అంటే వేరే కొత్త వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఇది మీకు తెలియదే ఏం కాదు కదా. ఇప్పుడు అమ్మ ఏం చెప్పడం తెలుసు, ఆయన వచ్చి కూర్చుంటారు, మీరు ఒక 10 మంది 20 మంది ఉన్నారు, అమ్మ సబ్జెక్ట్ ఎవరికి ఎక్కదని తెలుసు. అందుకు నేనేం చేస్తున్నాను, అమ్మ సబ్జెక్ట్ ఎక్కదని నా ప్రయత్నం ఏం చేస్తున్నాను, అమ్మ తత్వాన్ని నా తరపు నుంచి 10 మందికి ఏ రకంగా చెప్తే వెళ్తుంది అనేది నేను వీడియోల రూపంలోనే గోలప చేసే ప్రయత్నం నేను మొదలుపెట్టాను. అమ్మ బ్రహ్మం, నేనే బ్రహ్మం తప్ప రెండో చెప్పరు, మరి 10 మందికి వెళ్ళాలి, ఇది తత్వం కరెక్ట్ ఇది అమ్మ. కానీ చాలా మంది తెలియని విషయం ఏంటంటే అమ్మ ఎన్నో పరీక్షలు పెడతారు, అమ్మ ఏది చెప్పినా ఏదన్నా భరించి ఎవరు వింటారంటే అది అర్థం చేసుకున్న వాళ్ళు వింటారు. అర్థం చేసుకున్న వాళ్ళు ఏమంటారు, ఆ ఓపిక లేని వాళ్ళు ఏముంటది ఎవరిని అంటారు, ఏమో అనటానికి ఏమీ లేదు, అసలు చెప్తున్నాను విషయం చెప్తున్నాను. ఇవన్నీ తెలుసుకుని ఇవన్నీ చేసుకుని నేను నా ప్రయత్నం, నేనేమంటా అంటే నా నేను ఇవన్నీ ఎందుకు, నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి పెట్టాను, అమ్మ మీరు అదొద్దు ఇలా అనుభవాలు ఇలాగా నేనని ఇలా అమ్మవాళ్ళు మీతో పంచుకోండి అని చెప్పి నేను వీడియో కూడా ప్రత్యేక మేక్ చేసి నేను ఇంట్లో పెట్టాను. ఎంతమంది చూసారా, ఎవరికో నిజం చెప్పాలంటే ఆనెస్ట్గా చెప్పండి, ఒక్కరు కూడా నేను అనుభవం చెప్తాను తీయనని కూడా ఎవరు నన్ను అడగదు. అంటే మీరు అనుభవం చెప్పండి చెప్పండి అంటానికి ఒక రీజన్ ఇదొక్కటే, వేరే ఏం కాదు, మీరు అనుభవించిన తత్వాన్ని 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి అంతే. అమ్మ ఎన్నాళ్ళు సత్సంగం చెప్తారు, ఇంక ఎన్నాళ్ళు ఏనాడు అదే అదే మనం ఊహించేది ఏం కాదు, అది ఎన్నాళ్ళు మనం అదే చెప్తారు, అది కూడా మీ ఊరికే ఉపయోగపడుతుంది, బయట వాళ్ళకి ఉపయోగపడదు. ఆనెస్ట్లీ ఉపయోగపడాలంటే, బయట వాళ్ళకి ఉపయోగపడాలంటే మీరు అనుభవించిన ఈ ఆత్మజ్ఞానాన్ని ఈ బ్రహ్మతత్వాన్ని ఎలా ఉండగలుగుతున్నారు, ఈ గృహస్థుగా ఉండగలగటం అంటే ఆషామాషి వ్యవహారం. మీరు సన్యాసిగా ఏ బాధ్యత లేకుండా మీరు బ్రహ్మంగా ఉండమనేది డన్ చేయగలరు, కానీ భర్తనే హ్యాపీ చేయాలి, పిల్లల్ని హ్యాపీ చేయాలి, మనవాళ్ళని పురువులు ఇవి బాధ్యతలు గృహిణిగా అన్ని మొగుడు ఏది అడిగితే అది చేయాలి, అర్ధరాత్రి లేపేదంటే మందు తాగొస్తే భరించాలి, కొడితే భరించాలి, ఇంట్లో డబ్బులు తేపోతే భరించాలి, ఇన్ని ఉండి మీ ఉండగలిగి వాళ్ళు మేనేజ్ చేసుకుని మీ వంతు చేయగలిగి బ్రహ్మంగా ఉండమంటే ఇక్కడ నేర్చుకున్నది అదే. ఎక్కడ ప్రపంచంలో ఇలాగ ఈ టైప్ ఆఫ్ జ్ఞానబోధం చేసేది లేదనేది నా అభిప్రాయం కాబట్టి నేను ఇక్కడితో ఆగిపోయాను. నేను ఇక్కడితో H1 న్యూస్ అమ్మ మీది ఒక పార్ట్గా ఒక 10 నిమిషాలు నాకు నేను ఇలా ఛానల్ పెట్టుకున్నాను, నేను నాకు మీడియాలో 10 సంవత్సరాల అనుభవం ఉందండి, ఒక పేపర్ రన్ చేశాను, ఒక యూట్యూబ్ ఛానల్, ఈ జిమ్మిక్కులు తెలుసు ఎలా చేస్తే నా 4 రూపాయలు సంపాదించుకోవాలి జిమ్మి, నేను ఈ రోజు కొత్తగా అమ్మ దగ్గరకు వచ్చి 10 మంది చూస్తారు కదా అని చెప్పి ఇక్కడ నేను ఛానల్ ఈ రోజు పెట్టలేదండి, నాకు ఈ ఛానల్ రన్ చేయడంలో 10 సంవత్సరాల అనుభవం ఉంది, ఏ జిమ్మిక్కులు చేస్తే నాకు డబ్బులు వస్తాయో తెలుసు, ఏ మ్యాజిక్లు చేయాలో తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి నేను మ్యాజిక్ చేయడానికి చేసేది ఏంటంటే బ్రహ్మతత్వాన్ని 10 మందికి అందజేయడంలోనే మ్యాజిక్ చేస్తాను, ఇంకో వేరే మ్యాజిక్ చేయటం ఇక్కడతో నేను ఆగిపోయాను నా ప్రయాణం. దీన్ని ఇంకొంచెం చెయ్యాలి కాబట్టి ఇంకొక మంచి కార్యక్రమం చేయాలి కాబట్టి ఈ ఇంటర్వ్యూలు అనేది మొదలుపెట్టాను, అది కూడా 10 మందికి ఉపయోగపడే ఇంటర్వ్యూలు, ఇది మంచిది బాగుందని ఉపయోగాలు సైడ్న, ఇది తప్పితే వేరేది ఒక రాజకీయ నాయకుని పొగట్టడం లేకపోతే ఇంకోటి పోవడం. రాజకీయ నాయకుని ఎందుకు పోడతామండి మనం, ఆ డబ్బులు ఎత్తే పోదు, డబ్బులు ఇవ్వండి పోతాం, ఆయన తిట్టామంటే డబ్బులు ఇవ్వకపోతే తిడతాం అంతేనా, ఇప్పుడు అంతేనా. ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన గురించి దాని అనుకూలంగా రాస్తారు ప్రతి వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి, లేదా ఆయన చేసి పనులు చేయించుకోవచ్చు కాబట్టి, ఎమ్మెల్యే దగ్గర మీకు అనుకూలంగా రాశాం కాబట్టి నాకు ఈ పని చేయండి అని అడగడం కోసం చేసుకోవచ్చు. మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ నాకు చేసుకోవచ్చు, నాకు గవర్నమెంట్ ఉంది, నాకు తెలిసిన వాళ్ళు అందరూ ఏ ఎమ్మెల్యే దగ్గరైనా మరి మనం ఏం చేసుకోవచ్చు కదా, అమ్మ దగ్గర రాకముందు అదే పని చేసేది, అమ్మ దగ్గరకు వచ్చాక ఊరిని పాట పెడదాం అనుకున్నది. నేను ఈ బ్రహ్మ భావన జ్ఞాన సత్సంగంలో అమ్మను ఫాలో అయ్యే వాళ్ళకి వేరే నా ఛానల్లో వేరే డిస్టర్బెన్స్లు ఉండకూడదు, ఒక భక్తి ఇది తప్పితే రెండోది ఉండకూడదు అనే నిర్ణయం తీసుకుని ఒక భక్తినే దీన్ని పెట్టుకుంటా వెళ్తున్నాను. అమ్మ లైవ్తో పాటు భక్తి కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు ఎందుకంటే చాలామంది అభిప్రాయం ఏంటంటే మనకి ఫైనల్ ముక్తి కావాలి, మనకు ముక్తే కావాలి, భక్తి వద్దు అనే అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. కానీ అది మరి H1 న్యూస్ అంటే ఒక బ్రహ్మ అమ్మ సత్సంగం మాత్రమే కాదు కదా,
ఇంకో 10 మందికి దీని తత్వంలోకి తీసుకురావాలనే ప్రయత్నమే కదా ఇది. అందువలన భక్తిని యాడ్ చేయలేదు. ఈ భక్తి ఎన్ని అనుభవాలు అత్తే అప్పుడు అప్పుడు మీలాంటి వాళ్ళు 10 మంది తయారు చేసే ప్రయత్నం ఇది. ఆల్రెడీ మీ మీతో సంతృప్తి పడిపోతే అమ్మ ఇంక ఇవన్నీ అక్కర్లా, అలా ఇవన్నీ అక్కర్లేదు. మామూలుగా ఇదివరకు ఎలా నడుస్తుందో పూర్వాలు సరిపోతుంది. మీతోనే ఈ బ్రహ్మత్వం అనేది మీతోనే అంతమైపోతుంది, అమ్మతోని మీతోని. కానీ మీతోని మీతోని ఆగకుండా ముందుకు తీసుకెళ్లాలని చేసే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీ వంతు సహకారం, మీ వంతు సహకారం అంటే వేరే సహకారం కాదు, మీకు 10 మందికి మీకు తెలిసింది, మీకు తెలిసినా తెలియకపోయినా చెప్పే ప్రయత్నం. మీ పిల్లలకో మనవలకో వాళ్ళు వాళ్ళు ఎవరికో ఒకరికి చెప్పగా చెప్పగా నాకు మంచి మాటలు చెప్తేనే కదా అర్థమవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లడు నాకు 10,000 పెట్టి ఫోన్ కావాలని ఉంది, వెంటనే కొనిచ్చేస్తారా అని? లేదండి, మా అబ్బాయి ఫోన్ లేదా భోజనమే చేయడండి, భోజనం చేయడండి అయిపో. ఆడికి 3 ఏళ్ళు ఉంటాయండి, ఆడికి ఆడికి ఫోన్ అవ్వకపోతే భోజనం చేయడండి. అసలనే ఫోన్ కొనిచ్చేస్తారు 10,000 పెట్టి, కానీ ఫోన్ కొనివ్వకుండా ఆయన్ని మభ్యపరిచి భోజనం పెట్టే ప్రయత్నం చేసి తల్లులు ఎంతమంది ఉన్నారండి? అలా మభ్యపెట్టి మభ్యపెట్టి కొన్ని బ్రహ్మజ్ఞానాన్ని నేర్తారా ఎవరన్నా? ఇంకో జ్ఞానాన్ని నేర్తారా? నేర్పు. కానీ దానికి మీరు ఏ ఇంటికి వెళ్ళాను చూడండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లవాడి చేతిలో ఫోన్ లేకపోతే, ఫోన్ లేని ఇల్లు ఉంటే చెప్పండి నాకు ఎక్కడైనా. మీరు ఛాలెంజ్ 10,000 కాదు 50,000 ఫోన్ అండి. ఏ నాకు ఫోన్ పగలగొట్టేయడం మా వాడు, అది పగిలిపోయిన గ్లాస్ గీని ఏంటంటే 5,000 అవుతుందండి. ఏ ఎందుకు ఇచ్చాడు ఇవ్వకపోతే ఏంటండి భోజనం? అక్కడికి ఇవ్వాలి అది. దీనికి మరి మరి ఇంకా మరి మరి ఇలాంటి ఉన్న రోజుల్లో దీన్ని మరి చెయ్యాలి అంటే, కొన్ని మార్పు తీసుకురావాలంటే ఒక బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు 10 మందికి నేర్పి చెయ్యాలంటే అది ఎంత పెద్ద సత్కార్యం అది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కాకపోతే ఇంకో తరానికైనా వెళ్ళడానికి మనం ఉన్న 10 మంది దీన్ని ఒక, ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఇప్పుడు సపోజ్ ఏసు ప్రభు ప్రాతస్లో ఉన్నారండి, ప్రతి ఊరు ఊరు వెళ్ళిపోతారు, పాంపులెట్లు పట్టుకుంటారు. అంటే అవమానం కాదు, ఉదాహరణ చెప్తాను. ఈ పంపుతారు అవి పంపుతారు, ఇలా రండి అంటారు, అలా రండి అంటారు, ఇలా రండి అంటారు, ఇలా రండి అంటారు. అంటే వాళ్ళ వరకు వాళ్ళు చేసే పని, అన్య మతస్థుల ప్రచారం తిరుపతిలో అంటారు, ఇది అంటారు, అది అంటారు. సో వాళ్ళు మరి వేరే వాళ్ళ వాళ్ళకి అలా మంచి అనిపించో లేదా ఇంకోటో వాళ్ళని మభ్యపెట్టో ఇది ఓ మార్గంలో తీసుకెళ్తాం. ఇక్కడ మనం మభ్యపెట్టడానికి ఏమీ లేదు, మనం అనుభవించింది చక్కగా మనకు అవకాశం ఉన్నంతలో మన ఇంట్లో కడుపులో నీళ్ళు కదలకుండా చక్కగా మనం చేసే ప్రయత్నం. మనం మనం 10 రూపాయలు సంపాదించామండి, దాంట్లో 5 రూపాయలు ఇవ్వాలంటాం అంటారా? మీరు సంపాదించిన దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటారా? ఆ గుళ్ళకి 1 రూపాయలకి ఇస్తారా? ఇక్కడ మనం డబ్బు పంచమంటలేదు, పూట ఎవరికి అన్నం పెట్టమంటలేదు. అన్నిటికన్నా విలువైన బ్రహ్మ జ్ఞానాన్ని 10 మందికి ఇచ్చే ప్రయత్నమే. అంటే ఒక ఒక ఆత్మస్థైర్యం. ఇది ఎంత ఆత్మస్థైర్యం తెలుసండి బ్రహ్మజ్ఞానం అంటే? జేబులో 10 రూపాయలు లేకుండా కూడా మనం ధైర్యంగా మనోధైర్యంగా, అంటే 10 రూపాయలు లేకపోతే ఎలా బతుకుతా ఉంటాం? ఎప్పటికైనా ఎవరికైనా కష్టపడితేనే డబ్బు వస్తుంది, ఊరిని ఎవరికి రాదు. ఇప్పుడు మీకు 10 లక్షల రూపాయలు రావాలనుకోండి, 1 లక్ష రూపాయల దగ్గర కష్టపడాలి కదా, 1 లక్ష రూపాయల దగ్గర కష్టపడితేనే కదా వస్తుంది, లేకపోతే వేరే వచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తాడు 1 లక్ష రూపాయలు? ఇప్పుడు నేనేం పెద్ద ఇదేం కాదు, నేనే ఉన్నాను, నాకు 1 లక్ష రూపాయలు కావాలనుకోండి, 1 లక్ష రూపాయలు ఎవడు అప్పిస్తాడని చూస్తాను, 1 లక్ష రూపాయలు ఎలా సంపాదించాలని చూడండి. ఎందుకు నాకు తెలియదు. అదే 1 లక్ష రూపాయలు నేను సంపాదించే ప్రయత్నం చేసినా కూడా 1 లక్ష రూపాయలు అడగక్కర్లేదుగా, 1 లక్ష నేను సంపాదించలేను, 50,000 సంపాదించ, ఆ 50,000లోనే నేను ప్రయత్నాలు చేసుకోవచ్చు కదా. నేను కూడా అదే తత్వం మనిషి, నేనేదేం కాదు. ఇవన్నిటిని మనం ఉండాలి అంటే మనకి తెలుసుకోవాల్సింది బ్రహ్మత్వం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మభావం, ఇలాన్ని తెలుసుకున్నవాడే దీన్ని అతని పరిధిలో అతని లిమిట్లో దాన్ని అలాగా ఉండగలగటానికి ఆ మనస్సుని కంట్రోల్లో ఉంచుకుని, మనస్సుని మన మెయిన్ ఏం లేదండి, నాకు అనిపించింది చెప్తున్నాను, మరి ఇది కరెక్టో కాదో, ఇది మన ప్రయత్నం ఏంటంటే మన మనసుని మన గుప్పిట్లో పెట్టుకోవటమే. మన మనసు ఎప్పుడైతే మన గుప్పిట్లో మన తెలిస్తేనే
ఆ గుప్పిడి తెరితేనే రావాలా, మన గుప్పిడి పిడికిలు బిగించినంత వరకు ఆ మనసు అలా అలా లోపల ఉండిపోయి ఉండిపోయి చచ్చిపోవాలి మనసు. ఆ మనసుని చంపగలిగే ప్రయత్నం చేయటమే ఇది నిరంతర ప్రక్రియ అండి. మనసును చంపడం అనేది నిరంతర ప్రక్రియ, మామూలు ప్రక్రియ కాదు, ఆషామాషి వ్యవహారం కాదు, అనుకున్నంత ఈజీ కాదు. నాకు తెలిసిపోయింది బ్రహ్మజ్ఞాని 10 మంది చెప్పేస్తానేది కాదు. అలా అనుభవించి చేయాలంటే మన 10 మందికి నేర్పాలి, 10 మంది చేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆ ప్రయత్నం మనం చెయ్యాలి అనేది నేను ఎవరు చెప్పినా అదే చెప్తాను. అది ఇంక ఎలా చెప్పుకుంటారు కదా, అంతేనా చెప్పాడు ఉపన్యాసం నుంచి చక్కగా చెప్పాడు. మరి లోతు పాత్ర మనకే తెలియదు కదా.